యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి చదువుదాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 1. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేములోకి వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన బిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎత్తి వ్యాధి గలవాడను బాగుపడును. కనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులు ఉండేది. యేసు వాడు పడి ఉండేట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడవచ్చున్నావా అని వారు అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకెవడను లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను. యేసు, నీవు లేచి నీ పరి పెట్టుకుని నడువుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచను. చదవబడిన వాక్యం ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను, తేటగాను, స్పష్టంగాను ప్రతి ఒక్కరికి అర్థమొక రీతిలో మాట్లాడుకున్నాక అందరం కూర్చుందాం. ప్రజలోడు దేవునామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగింది కాక ఒకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తునామమున వందనాలు. మీరు గమనించండి, ఇక్కడ మరి లేఖన భాగంగా చదివిన దాంట్లో మీరు చూసినట్లయితే ప్రాఫిట్ దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు. అలాగే బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, యేసు క్రీస్తు గురించి తెలిసిన వాళ్ళు ఆయన యొక్క పరిచయం ఎలాగ ప్రారంభించబడిందంటే స్వస్థతల ద్వారా ప్రారంభించబడింది. యేసుక్రీస్తు పరిచయం మీరు గమనించినట్లయితే రికార్డింగ్ టు ద మెసేజ్ ఆఫ్ ది అవర్, ఈ గడియ వర్తమాన ప్రకారంగా మీరు యేసుక్రీస్తు పరిచయం చూసినట్లయితే ఆయన పరిచయం మూడు దశలు. దేర్ ఆర్ 3 పుల్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పరిచయంలో 3 ఈడ్పులు ఉన్నాయి. ఆ 3 ఈడ్పులు ఏంటంటే, మొట్టమొదటి ఈడ్పులో స్వస్థతలు, హీలింగ్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు ఈయన దేవుని కుమారుడని, ఈయన ఆ కాలం పంపించబడిన మెస్సయ్య అని ఎలాగ ప్రజలకు తెలియాలంటే, యేసుక్రీస్తు నేనే మెస్సయ్యని అని చెప్పుకోవడం వల్ల తెలియదండి, నేను ఒక పాస్టర్గా అని చెప్పుకోవడం వల్ల తెలియదండి. ఎలాగ తెలుస్తుంది? నీలోంచి వచ్చే ఆ క్రియలు లేఖనంలో ఉండే దాన్ని చూపించాం. ఈరోజు మనం వచ్చున్నాం, నేను యేసుక్రీస్తు వధువుని, యేసుక్రీస్తు యొక్క భార్యని అంటున్నాం, రైట్? నిజమేనా? అలాగ అన్నప్పుడు ఏం కనిపించాలి మనం? ఏ క్రియలు? నా క్రియల ఏ క్రియలండి? యేసుక్రీస్తు క్రియలండి. ఏ క్రియలు? వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నా జీవితంలో ఏం కనిపించాలి? వాక్యంలో రాయబడిన ఏవైతే ఉన్నాయో అవి నా జీవితంలో మళ్ళా మీకు చూపించాలి. మరి మీ జీవితంలో ఏం చూపించాలి? అంతేనా? మీరు యేసుక్రీస్తు సంబంధి అంటే ఆయన మీరు చూపించాలి. ఆయన చూపించడం అంటే ఆయనలాగే జీవించడం అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామంటే, యేసుక్రీస్తునికి వధువు అయి ఉన్నాము, లేదంటే ఆయనకి కాబోయే భార్య అయి ఉన్నాము, లేదంటే అపొస్తలుల పౌలు చెప్పినట్టుగా నేను మిమ్మల్ని అందరినీ ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసింది. సో అక్కడ ఎంగేజ్మెంట్ కాదండి దాని పేరు. ఈ స్పౌస్, ఈ స్పౌస్ ప్రదానం చేశారు. ప్రవక్త మాటల్లో లేదంటే మన భారతదేశ సంప్రదాయం ప్రకారంగా కూడా చూసినట్లయితే ప్రదానం చేయటం అంటే ఏంటి? ఏంటండి? సగం పెళ్ళి అయిపోయిందండి. ప్రదానం చేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఇంకొకటి పెళ్లి చేసుకున్నా, రెండో పెళ్లి చేసుకున్నట్టే. జాగ్రత్తగా నోట్ చేస్తాం. ప్రదానం చేసి క్యాన్సిల్ చేసి ఇంకొక వివాహం చేసుకుంటే అది రెండో పెళ్ళే. అర్థమైందా? మరి అదే రీతిగా తీసుకున్నట్లయితే ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఆ ప్రదానంలోకి వచ్చినప్పుడు ఏమని చెప్తారంటే, నేను ఈమెని పెళ్లి చేసుకుంటాను అని అబ్బాయి చెప్పుకున్నాడు, నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను అని అబ్బాయి చెప్పాడు, నేను ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని అమ్మాయి చెప్పున్నది. మ
మరి వాళ్ళిద్దరు నోట్లోంచి మాట వచ్చినట్టేనా? మరి వాళ్ళిద్దరు నోట్లోంచి మాట వచ్చినప్పుడు ఆ మాటను స్థిరపరిచిన ఎవరు? పాస్టర్ గారేనా? మరి పాస్టర్ గారి సమక్షంలో గారు వాళ్ళు కానీ చేసుకున్నట్లయితే ఆ బెట్రోతల్ ఫంక్షన్ అదర్వైజ్ ఈస్పోజింగ్ లేదంటే ప్రధానం చేసుకున్నారు పేరేదైనా కానీ. ఇప్పుడు ఏం జరిగినట్టు అక్కడ నీ నోట్లోంచి మాట వచ్చినప్పుడు తర్వాత ప్రార్థన చేసి స్థిరపరిచినప్పుడు దానికి లెక్కను పరలోకంలో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే వాక్యానుసారంగా జీవించే వాళ్ళమై ఉన్నాం. మరి ఆయన భార్యను మనం చెప్పుకోవడం కాదు కానీ ఆ రకమైన జీవితం మన లోపలించి మనం చూపించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా మనకి ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తు పరిచర్యలో మూడు దశలు ఉన్నాయి. మొట్టమొదటి దశ లేదు మొదటి ఈట్మెంట్ అంటే ఆయన యొక్క పరిచర్యలో స్వస్థతలో హీలింగ్ మినిస్టరీ. ఆయన ఈయన నిజంగా దేవుడి కుమారుడు, ఈయన ఈ కాలానికి పంపించబడిన మెస్సయ్య అని ఎలా రుజువుపరచబడాలి? వాక్యము ద్వారా రుజువుపరచబడాలి. వాక్యము ఆయన యొక్క జీవితంలో జరగాలి. ఒక చిన్న మాట మీకు చెప్తాను. రెండవది అద్భుత కార్యములు సూచనలు లేకపోతే వివేచన అనుకుందాం. ఈ మొట్టమొదటి దాంట్లోనే స్వస్థతతో పాటు యేసుక్రీస్తు ఇంకో కార్యం చేస్తున్నారు. స్వస్థత దాంతో పాటు ఇంకో కార్యములు అదేంటంటే మానవుడు చేయలేని కార్యములను దేవుడు చేసి చూపించున్నాడు. ఆయన దేవుడు అని ఎలా తెలియజేయబడాలి? మానవుడు చేసేవి చేస్తే ఆయన మానవుడే అవుతాడు. ఇప్పుడు ఆయన వడ్రంగి పని చేశాడు, అది దేవుడు చేసే పని కాదండి. కుర్చీలు బల్ల చేశాడు, దేవుడు చేసే పని మానవుని యొక్క పని. అయితే ఆయన మానవుని శరీరంలో ఉన్నప్పుడు మానవులాగే ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన దేవుడు అయి ఉన్నాడని చూపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సమయం వచ్చేంత వరకు, ఆయన రంగం మీదకి వచ్చేంత వరకు, ఆయన చేయాల్సిన టైం వచ్చేంత వరకు కూడా ఆయన ఆగి ఓపిక పెట్టున్నాడు. అది మనకేం తెలియజేస్తుందంటే నీ సమయం వచ్చేంత వరకు కూడా, నువ్వు చేయబోయే కార్యం నిమిత్తం దేవుడు నీకు నిర్ణయించిన సమయం వరకు నువ్వు ఓపిక పెట్టుండాలి. యు మస్ట్ హావ్ పేషెన్స్. నువ్వు ఖచ్చితంగా సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే అది నీదే ఉన్నప్పుడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మరీ గర్భంలో. మరీ గర్భంలోకి వచ్చిన తర్వాత ఆయన దేవుడు కాదా? దేవుడేనా? మరి 33 సంవత్సరాలు ఎందుకు ఆగాడు పరిచయం చేయకుండా? 30 సంవత్సరంలో ఆయన ఎప్పుడు పరిచయం చేయాలి? యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలీకు తిరిగి వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే యోహాను రంగం మీద చనిపోయేంత వరకు ఈయన పరిచయం చేయకూడదని ముందుగా లేఖనం రాస్తున్నది. దాని ప్రకారం ఈయన ముందేం చేయడానికి లేదు, వచ్చావు ఆయన ముందేం చేయడానికి లేదు. కాబట్టి ఆయన ద్వారా రాయబడిన లేఖనానికి ఆయన కట్టుబడి ఉన్నారు. మరి మనం ఆయనలో ఉంటే మనమేం చేస్తాం? వినబడలేదు, కట్టుబడి ఉండాలా? ఉంటే సరిపోతుందా? నన్ను చెప్పమంటారా? ఉండి తీరాలి, ఉండి తీరాలి. దాంట్లో కాంప్రమైజ్ లేదండి. అర్థమైందా? యేసుక్రీస్తు చెప్తారు బైబిల్లో, కుదిరితే పాదపరిచయం చేయండి అనలేదండి, వీలైతే చెయ్యండి అనలేదండి. నేనేమన్నాడు? మీరు ఒకరి పాదములు ఒకరు కడగాల్సిందే. అంటే ఇప్పుడు అది ఎలాగా? రిక్వెస్టా? భజనాడా? ఏంటండి అది? అంటే యేసుక్రీస్తు మాటలన్నీ ఆజ్ఞలే. అక్కడ పదాజ్ఞలే, ఇక్కడ మనకి అన్ని ఆజ్ఞలే. అయితే ఈ ఆజ్ఞని మనం ప్రేమపూర్వకంగా చేస్తున్నాం. ఇప్పుడు ఈయన ఎందుకు ఇచ్చారు ఈ ఆజ్ఞలు అంటే, ఇవన్నీ చేస్తే మీరు నాలో ఉన్నవారంటున్నారు. ఆ ఒక్క మాటకి మనం ఇవన్నీ చేస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు నా ఒక మాటల సారాంశం మీరు గమనించినట్లయితే, ఈ మాటలన్నీ కానీ మీరు నెరవేర్చినట్లయితే ఇప్పుడు మీలో ఉన్నది ఎవరు? అదే దేవుడు. అయితే అదే దేవుడు మనలో ఉన్నట్లయితే ఇప్పుడు మనలో క్రియలు ఏమి ఉండాలి? అయ్యే క్రియలు ఉండాలి, రైట్? ఆ క్రియలు ఉన్నప్పుడు ఇప్పుడు నీవేమే ఉన్నావు? ఆయన దేవుడు అయితే నువ్వేమై ఉన్నావు? చిన్నదేవుడేనా? చిన్నదేవుడు అంటే మీకు భయం ఉంటుంది అనాలంటే ఇప్పుడే కష్టం ఉంది. మనం మనం దేవుడే వేసుకున్నాం. మిమ్మల్ని మీరు అనుకోమని చెప్పలా. మీరు ఈ వాక్యాసారంగా చేస్తున్నప్పుడు, ఈ వాక్యం మీ లోపల జీవిస్తూ ఉన్నప్పుడు మీరేమై ఉన్నారంటే, ఆయన తండ్రి అయితే మీరు కుమారు, ఆయన దేవుడు అయితే మరి మీరేవు? వినమల్ల దేవుడి కుమారు. మరి దేవుడి కుమారులు అంటే ఎవరండి? చిన్నదేవుడు. మీరు మళ్ళా తిరిగి సృష్టించలేకపోవచ్చు, సృష్టి మొత్తం మళ్ళీ తయారు చేయలేకపోవచ్చు, ఇంకొక సూర్యుడిని ఇంకొక చంద్రుడిని తయారు చేయలేకపోవచ్చు. అయితే ఆయనలో ఉన్న క్రియలు మీలో కూడా ఉన్నాయి. అది మీరు మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు అదే చూద్దాం. దేవుని యొక్క చిత్తమైనట్లయితే ఆయన యొక్క బిడ్డల్లో ఆయన యొక్క క్రియలు కనిపిస్తాయి, ఆయన యొక్క వధువులో ఆయన యొక్క పరిచయ క్రియలు కనిపిస్తాయి. అందరిలో కనపడమని ఈరోజు సమస్య అదే. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, పులికి ఒంటిపై స్థానాలు ఉన్నాయా? ఉన్నాయా ఉండవా? నక్కకి
ఒకరోజు నక్క ఒక ఆలోచన చేసింది, నేను కూడా పులి అయిపోదామని. అదేం చేసిందంటే పులిలాగా అరవటం ప్రాక్టీస్ చేసింది. పులిలాగా అరవటం ప్రాక్టీస్ చేస్తే పులి అయిపోతుందా? అవుతుందా? ఇదేం చేస్తాను ఈరోజు ఎలా రావాలి ఒంటి మీద వాతలు, ఆ నలసాల రావాలి. ఏం చేసింది ఇది? వాతలు పెట్టుకుంటే వస్తే అర్థమైంది. ఈ నక్క ఏం చేస్తుందంటే రహస్యంగా పోయి ఎవరికి తెలియకుండా కొండవతలకు పోయి ఒక చిన్న గుహ కూడా సెలెక్ట్ చేసుకొని గుహలోపల మంట పెట్టి ఒక సొమ్ము ఒకటి తీసుకుని అల్లాలు పెట్టి ఒంటి మీద అది కాల్చుకుంటే బిగిన్ చేసింది. ఏమైంది లాస్ట్కి? వినబడాల. ఎందుకని తెచ్చింది? అంటే నీ పుట్టుక నక్క, నీ జీవితం యొక్క జీవితం మొత్తం నక్కే, నీ జీవితం యొక్క ముగింపు కూడా నక్కే. అది పులిగా పుట్టింది, పులిగానే వస్తుంది. నక్కగా పుట్టి నక్కగానే వస్తుంది. అదే నువ్వు ఎలాగైతే పుట్టుకతో జన్మించావో నీ యొక్క ముగింపు కూడా అలాగే ఉంటుంది. దాన్ని నువ్వు మార్చలేవు. అయితే బైబిల్ ప్రకారం ఏమంటుంది అంటే నీ స్వభావాన్ని మార్చుకోవచ్చు. నీ స్వభావాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు. నీ స్వభావం మార్చుకోవడానికి నువ్వు దేవునికి లోబడినప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ అంత్యకాల వర్తమానంలో లేని వారు కూడా ఈ అంత్యకాల వర్తమానం తీసుకొని మేము కూడా ఇలాగే ఉంటున్నామని చెప్పుకోవడం కోసం వాదనలు పెట్టుకుంటున్నారు. ఏమవుతుంది? నువ్వు దీని ప్రకారంగా ఉండలేవు. ఆ సంగతి తెలుసు. అయినా నేను అందరిలాగే ఉండాను, నేను కూడా వర్తమానం మీద చెప్పుకోవడం కోసం వాతలు పెట్టుకునే వాళ్ళు తయారయ్యా. ఈ వాతలు ఎవరిని కాలుస్తాయి? ఎవరిని కాల్చు? వేరే వాళ్ళని, వాళ్ళని వాళ్ళే కాలుస్తాయి. అలాగే నువ్వు నిజంగా యేసు క్రీస్తు చేత పిలవబడకపోయినట్లయితే, నన్ను దేవుడిని పిలిచాడని చెప్పుకున్నట్లయితే నష్టపోయేది ఎవరు? మొట్టమొదటిగా నీవు, తర్వాత నీవు గుడ్డోడు అని తెలియక నేను వెంబడించిన గుడ్డోడు. ప్రవక్త ఒక మాట చెప్తాడు, నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘ కాపురి యొక్క సాక్ష్యం ఏంటో కనుక్కొని వెళ్ళు అన్న. ఏదో చచ్చిన భాష గారు వెళ్ళిపోతే పోలా, ఎవడైతే నాకేది భాష కట్టపోతే నాకేది, అంతేనా? నువ్వు దేవుల్లో ఉన్నవాడు అయితే ఏం చేస్తావు? ఇది వాక్యానుసారమేనా? ఈ క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా? అక్కడ సంఘ కాపురి వాక్యానుసారంగా ఉన్నాడా? అతని సాక్ష్యం ఏంటి? అతను దేవుని చేత పిలువబడ్డాడా? అతని పరిచయం ఏంటి? ఇదంతా తెలుసుకోవాల్సిన బాధ్యత నువ్వు కలిగి ఉంది. అసలు ఏమీ తెలియకుండా నువ్వు దేవుళ్ళకి అప్పుడే వస్తే అది తెలియదు, అది వేరే విషయం. నువ్వు వాక్యలోపలికి వచ్చి వర్తమానలోపలికి వచ్చి ఇవన్నీ ప్రకారం ఉంటున్నప్పుడు ఏం చేయాలంటే లేఖనాల అనుసారంగా నువ్వు జీవించాలి. మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటంటే అదే, నీ యొక్క జీవితము వాక్యాన్ని చూపించాలి. యు షుడ్ నాట్ షో యువర్ సెల్ఫ్, బట్ యు షుడ్ షో క్రైస్ట్ ఇన్ యూ. అది నిన్ను చూపించకూడదు కానీ నీలో ఉన్న క్రీస్తుని చూపించాలి. అటువంటి జీవితాన్ని ఈరోజు నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట చెప్పని, ఇప్పుడు ఇక్కడ బెథెస్డా కొరియర్ ఉన్నది, మనకి అందరికి తెలిసిందే. చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. మీరు ఏ టీవీ ప్రోగ్రామ్ పెట్టినా కానీ దీని గురించి మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. అయితే గమనించండి, ఇక్కడ బెథెస్డా కొరియర్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది, ఇంచుమించు ఒక 100,000 మంది ఉన్నారు సుమారుగా. సంఖ్య తెలియదు మనకి. మరి అంత చిన్న కొరియర్ చుట్టూ అంతమంది ఎందుకు ఉన్నారు? ఏం కొరకండి? బెత్తస్తాని అర్థమేంటి? బెత్తస్తా కొనేది బెత్తస్తా కొనే అంటున్నాం సరే, అతను బెత్తస్తాని అర్థమేంటి? హౌస్ ఆఫ్ గ్రేస్, కృప నిలయం. వీళ్ళందరూ దేని కొరకు అక్కడికి వచ్చారు? దేవుడు యొక్క కృప కొరకు. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ప్రతిరోజు అక్కడికి కృపను పంపించటంలా. సంవత్సరానికి పండగ రోజు ఒక్కసారి ఆయన దగ్గర ఒక దూతను పంపిస్తే దూత ఆయన మాట మీద కిందకి దిగి వచ్చి నీటిని కదిలించిపోతాడు. ఆ నీరు కదిలించబడినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, ఆ నీరు కదిలించబడినప్పుడు ఎవడైతే లోపలికి దూకాడో వాడు స్వస్థత పొందుకుంటాడు, ఎవడైతే లోపలికి దిగాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. అయితే అదే దేవుడు ఈ కాలానికి ఏం చేస్తారంటే, ఇలాంటి సంఘములో మనం కూడుకున్నప్పుడు, ఇలాంటి వర్తమానం మనం వింటా ఉన్నప్పుడు, దేవుడు యొక్క ఆత్మ వచ్చి సంఘాన్ని కదిపినప్పుడు, ఎవడైతే దాన్ని నమ్మాడో, ఎవడైతే దాన్ని ఒప్పుకున్నాడో, ఈ దేవుడు యొక్క ఆత్మ పేరు వాడు గ్రహించాడో, అప్పుడు అక్కడ స్వస్థత జరుగుతూ ఉన్నాయి. అలా ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రతిసారి ఆయన పంపిస్తానే ఉన్నాడు.
ఆయన సంవత్సరానికి ఒకసారి పండగ దినం పంపించడం లేదండి. ఎందుకంటే మనం అంతా ఉంటాం చూడండి, యేసుక్రీస్తు ఆదివారపు దేవుడు కాదు. ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ సండే. మరి ఆయన ఎటువంటి దేవుడు అంటే ఈజ్ ఎ గాడ్ ఆఫ్ 365 డేస్. ఆయన 365 రోజులకి దేవుడై ఉన్నాడు. ఒకరోజు దేవుడు కానే కాదండి. ఆ కాలంలో ఒక పండగ దినమున ఆయన కిందకి దూత పంపిస్తారు. దూత నీళ్లు కదిపినప్పుడు ఎట్టి వ్యాధి కలిగివాడైనను, అదే ఈ రోజు చెప్తా ఉన్నాను నేను, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యం వస్తున్నప్పుడు ఈ వాక్యం నిజంగానే దేవుడే పంపించాడు. ఈ వాక్యం దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అక్కడ దూత దేవుడి దగ్గర నుంచి కిందకి దిగొచ్చి నీళ్లు కలిపాడు. అలాగే ఈ రోజు కూడా వాక్యం ఇచ్చినప్పుడు నా హృదయంలో ఉన్న తరంగాన్ని దేవుడే కలుపుతా ఉన్నాడు. ఆ విశ్వాస తరంగాన్ని దేవుడు కలిపినప్పుడు, నువ్వు దాన్ని గ్రహించినప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ స్వస్థత నీ దగ్గర ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఆ స్వస్థత ఎవరిది? It belongs to you. Amen. ఆ స్వస్థత నీలాగే ఉన్నది. Amen. You have to claim it. Amen. ఆ స్వస్థత నాదే ప్రభువు, దేవుడు అడగాలి. దేవుడు నీకు ఈ రోజు స్వస్థత ఇవ్వలేదు, అది ఎప్పుడై ఇచ్చున్నాడు. Amen. It has given to you. Amen. అది నీకు ఎప్పుడై ఇవ్వబడింది? 2000 years ago. Amen. ఆ స్వస్థత నీకు ఎప్పుడు ఇవ్వబడింది? 2000 సంవత్సరాల క్రితం. సో 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు నువ్వు పొందే స్వస్థత నీ కొరకు కనిపెడతా ఉన్నది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ది హెయిన్. యు మస్ట్ నో ఇట్. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క స్వస్థత ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తు రక్తం కాల్చినప్పుడు నీ స్వస్థత అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఆయన గాయపు గుర్తుల్లోంచి నీ స్వస్థత బయటకు వచ్చింది. అక్కడి నుంచి కాయ రక్తపు గుర్తుల్లోంచి యొక్క స్వస్థత బయటకు వచ్చింది. ఆ రక్తము భూమి మీద కాదండి. ఆ రక్తం మరి రక్తం కాదు. ఆ రక్తం యేసు రక్తం కాదు. ఆ రక్తము పరలోకం నుంచి కిందకు వచ్చే రక్తం అయినది. ఆ రక్తంలో ఏమున్నదంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క విశ్వాస యొక్క స్వస్థత దాచిపెట్టబడదు. ఇప్పుడు గమనించండి, ఆ స్వస్థత నీకు ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో, అనారోగ్యం రావడానికన్నా ముందే నీ దగ్గరికి వచ్చి ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. ఏంటది, నాకు అనారోగ్యం రాకముందే స్వస్థత నా దగ్గరికి వచ్చిందా? డోంట్ యు బిలీవ్ దట్? నువ్వు భూమి మీద ఉండే దుర్మదని లెక్కించబడ్డాయా లేదా? ముందుగా రాయబడ్డాయా లేదా? అంటే ఏ రోజు నీకు ఏ ఇబ్బంది శోధన, నీకు ఏ రోజు ఏ అనారోగ్యం వస్తుంది, ఏ రోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తావో మొత్తం రాయబడ్డాయా? మరి కేవలం రాయబడ్డాయా, దానికి సమాధానం కూడా ఉన్నాయా? సమాధానం కూడా రాయబడిందా? నీకు ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో? రెండు రాసేయబడ్డాయి. ఎప్పుడు నీ స్వస్థత 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, అయితే నీ జీవితం మొత్తం ఎప్పుడు రాయబడింది? అంటే సుమారుగా 1000 సంవత్సరాల క్రితం. అంటే నీ యొక్క స్వస్థత నీ కొరకు 8000 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది. See, God has a great plan for you. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అంటే, అసలు నువ్వు ఆయన ఒక ఆలోచన తలలో వెనక భాగంలో ఉండగానే నువ్వు భూమి మీదకి వెళ్ళాక ఏ దినం, ఏ సమస్య, ఏ శోధన, ఏ ఇబ్బంది వచ్చి నువ్వు కన్నీరు పెడతావో, ప్రార్థిస్తావో, స్వస్థత కావాలో ప్రభువుని అడుగుతావో ఆయన తెలుసు కాబట్టి ఆయన అప్పుడే రాసి పెట్టున్నాడు. నువ్వు ఇంకా ఉనికిలోకి రాలా, ఇంకా భూమి సృష్టించబడలా, ఇంకా భూమికి పునాది వేయబడలా, ఇంకా ఏదైనా తోట రాలా, ఆదం రాలా, అవరాలా, లోపల నుంచి ఏ ఒక్క జీవి భూమి మీదకి రాక ముందుగానే దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నీ గురించి ఆలోచించే నువ్వేమై ఉన్నావు? ఎంత ఆలోచన దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు? ఆ బెటెస్డా కోరేరు అర్థం ఏంటంటే కృపా నిలయమని. అయితే సైంటిస్టులు దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు దానికి ఇంకో పేరు ఉన్నట్టు తెలుస్తుంది, కృప లేనిది, హౌస్ ఆఫ్ డిస్గ్రేస్. హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ డిస్గ్రేస్. కృపానిలయము, కృప లేనిది. కృప లేనిది ఎందుకన్నారంటే, ఆ చుట్టూ తా ఉన్న వాళ్ళంతా కృప కొరకు వచ్చిన వాడు. ఆ కృప ఎక్కడ ఉండదంటే కోనేరు లోపల ఉన్నది. ఈ కోనేరులోకి దిగిన వాడు కృపను పొందుకుంటున్నాడు, అదే సమయంలో స్వస్థతను పొందుకుని అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఇప్పుడు మా చెప్పలేదు, వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? కృపది.
అయితే వాళ్ళు వచ్చిన స్వస్థత కోసం, ఆ స్వస్థత పొందుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలి? కృప లేకుండా. ఇప్పుడు ఒక మాట చెప్పేయమంటారా, ఈరోజు స్వస్థత పొందాలని చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? ఈ సంగతి నాకు తెలియదు. నేను స్వస్థత పొందుకుని అంటాను, స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు, దేవుడి యొక్క ఆలోచన నీవు ఉన్నావు. నువ్వు దేని బట్టి సంతోషపడాలంటే నీకు తగిన హీలింగ్ బట్టి కాదండి, నువ్వు దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నావు. ఇంకొంచెం ముందు కాదు, ఇంకా మీరు సంతోషపడే మాట ఇక్కడ ఉన్నది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని ఏళ్ళ నుంచి? 38 ఏళ్ళ స్వస్థత పొందుకున్నాడా? మరి ఇప్పుడు దేవుడు దూషించేసా? దేవుడు యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఇటు పక్కన ఉన్న వ్యక్తి స్వస్థత పొందుకోవాలి, ఈయన సరిపడ విశ్వాసం లేదు. దేవుడు ఏం చేస్తారంటే, ఇతను స్వస్థత పొందుకోవాలని దేవుడి కోసం కనిపెట్టాడు, అయితే పొందుకోవాలన్నంత ఆ యొక్క విశ్వాసం సరిగా లేదు. ఆ విశ్వాసం పెరగాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి విశ్వాసం పెరగాలి, అతని నమ్మకం ఉండదు, విశ్వాసం లేదు. ఆ విశ్వాసం పెరగాలంటే దేవుడు ఈ వ్యక్తి కళ్ళ ముందు ఇంకో కార్యం చేస్తారు. ఇతను విశ్వాసం పెరగాలి, ఎందుకంటే దేవుడు అతను వదిలిపెట్టాలనుకుంటున్నా. ఏమైనా మీరంటే భాష నిజమైన అంటారు. బైబిల్ వచ్చి మీకు ఒక ఉపమానం చూపిస్తాను. మనకందరికీ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక డినామినేషన్ పాస్టర్ ఉన్నాడు బైబిల్లో, చిన్న డినామినేషన్ పాస్టర్ గారు. ఆయన పేరు యాయిల్. బైబిల్లో ఉన్న యాయిల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఈ పాస్టర్ ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఇస్ దట్ రైట్? ఎన్నేళ్ళ వయసు? షూర్ జాగ్రత్త చెప్పడన్నా. మీరు చెప్పే సమాధానానికి బైబిల్లో చాలా గొప్ప స్థలం మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు 12 సంవత్సరముల వయసు కలిగిన కుమార్తె ఆయన ఉన్నది. ఆ కుమార్తె మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు గమనించండి, ఈ యాయిల్ ఏం చేసేవారంటే యేసుక్రీస్తు కూడికెళ్ళి దూరం నుంచి చూసేవాడు. యాయికి ఒక నమ్మకం ఉన్నది, ఈయన చాలా స్వస్థతలు చేస్తున్నాడు. ఇన్ని స్వస్థతలు జరగాలంటే నిజంగా దేవుడి చేత పిలువబడి ఉండాలా, లేదంటే దేవుడు అయి ఉండాలా? ఎందుకంటే ఆ కాలానికి మెస్సయ్య వస్తాడని, దేవుడి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అనొచ్చు. ఈ కాలంలో దేవుడు అంటానికి వీల్లేదు, దేవుడి చేత పిలువబడిన వ్యక్తి మాత్రమే. ఇప్పుడు మనం ఆ పరిచయంలో ఈ కాలంలో పాస్టర్లు దేవుడు కాదండి. ఒకవేళ ఎవడన్నా పాస్టర్ దేవుడని చెప్పుకుంటే వాడే పెద్ద సాధారణ. కాబట్టి స్వస్థత అనేది ఎక్కడి నుంచి రావాలి? పాస్టర్లోంచి రాదండి. జాగ్రత్త జ్ఞాపకం పెంచుకోండి, ఆ స్వస్థతకి అనుమతి ఇవ్వాల్సింది దేవుడు. ప్రార్థించే వ్యక్తి కాపురై ఉండొచ్చు, ప్రార్థించే వ్యక్తి దేవుడు యొక్క శ్రావకుడు అయితే అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి యథార్థంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. అయితే ఇవన్నీ కరెక్టే కాదంటల్లా. అయితే ఏ వ్యక్తి కూడా దేవుడు కాడు, దేవుడు తప్ప. ఇప్పుడు దేవుడు చేస్తున్న ఈ కార్యములను యాయిల్ చూస్తా ఉన్నాడు. అందుకని బైబిల్లో యాయిల్ గురించి ఒక మాట రాయబడింది, యాయిల్ ఒక రహస్య విశ్వాసి, ఇస్ ఎ సీక్రెట్ బిలీవర్. జస్ట్ లైక్ నికోదేము. నికోదేము కూడా ఒక రహస్య విశ్వాసి. నికోదేము ఎవరంటే ఆయన కూడా ఒక డినామినేషన్ పాస్ కాదు. యేసు గురించి దేనికి ఎప్పుడు వచ్చాడు నికోదేము? రాత్రి వేళ ఎవరు చూడకుండా తల మీద ఒక ముసిగేసుకుని వచ్చి, ఎవరికి కనబడకుండా వచ్చి, అయ్యా తిరిగి తినిపించాలంటే ఎలాగా తిరిగి తెప్పించాలని కావాలి. అయితే ఎక్కడ దొరకటల్లా, ఆ మాట చెప్పేది ఈయనే. అందుకే నేను ఎత్తుకుంటూ ఈయన దగ్గరికి వచ్చాడు. పగలొస్తే ఎవరో చూస్తారేమో, ఈయనేంటి డినామినేషన్ పెద్ద పాస్టర్ ఎక్కడికి పోయారంటారేమో. యేసుక్రీస్తు స్ట్రీట్ ప్రీచర్, ఆయన వీధి ప్రసంగికుడు. మరి పెద్ద డినామినేషన్ పాస్టర్ కాదు అయ్యుండి, ఒక స్ట్రీట్ ప్రీచర్ దగ్గరికి పోతే ఎలా ఉంటుంది? కాబట్టి అవమానిస్తారని చెప్పి రాత్రి వేళ ముసుగులేసుకుని దొంగతనంగా వచ్చినాడు. అది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పెద్దోడవ చెరవడో చూడు, నీవు నిజంగా నీ హృదయంలో ఒక సందేహం వచ్చి అడిగితే ఆయన సందేహం తీరుస్తాడు. అయితే ఆయన్ని ప్రశ్నించాలి కానీ వస్తే ఆయన సమాధానం చెప్పడం. ఆ రెండింటికి తేడా తెలియాలి. యేసుక్రీస్తు యొక్క పరిచయంలో ప్రజలో ఆయన నికోదేముకి సమాధానం చెప్పుకున్నాడు. ఇప్పుడు యాయిల్ కుమార్తె చావుబతుకుల్లో ఉన్నప్పుడు, యాయిల్ ఇంట్లో వచ్చి బయలుదేరుతున్నప్పుడు యాయిల్ బాగా అంటుంది, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? మెసేజ్ దగ్గరికి వెళ్తాను.
మెసేజర్కి వెళ్తున్నావు అవును ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళేస్తారు వెళ్ళండి యేసుక్రీస్తు దగ్గర రావాలంటే పంచరగా నువ్వు బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబాల్ని నీ మతాల్ని నీ మత ధర్మాల్ని సంప్రదాయాలు చూస్తున్నావేమో దేవుణ్ణి వదిలిపెట్టినట్టు దేవుడు కావాలంటే నువ్వు అన్ని వదిలిపెట్టాలి ఈరోజు నీ పరిస్థితి ఏంటి యాయిల్ అంటున్నాడు నాకు ఇవన్నీ అనవసరం నేను నమ్మినవేవి కూడా నా కుమార్తెను పైకి లేపలేకపోయింది నా కుమార్తెను పైకి లేపగలిగింది ఆయన మాత్రమే ఆయన పైకి లేపడం నేను చూశాను చనిపోయిన వారిని లేపడం చూసా కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఆయన కలుస్తాను ఎవరు ఏమైపోయిన పర్వాలా ఇది దేవుడి కార్యం అయితే ఆయన వస్తాడు అమ్మాయికి ప్రార్థన చేస్తాడు అమ్మాయి పైకి లేస్తాడు ఇప్పుడు యాయిల్ అక్కడికి వెళ్తున్నా గమనించండి యేసుక్రీస్తు చాలా పెద్ద గుంపులో ఉన్నాడు థ్యాంక్ యూ లార్డ్ ఎంత పెద్ద గుంపులు వెళ్తున్నాడంటే యాయిర్ అక్కడికి రాగానే దేవుడికి ఒక సంగతి తెలుసు యాయిర్ ఏ స్థితిలో అక్కడికి వచ్చాడో తెలుసు కొన్నిసార్లు ఇక్కడ సంఘంలో విశ్వాసులు కూర్చున్నప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తున్నాడు ఒక సేవకుడు ఇక్కడ నిలబడినప్పుడు మరి ఒక సేవకుడిగా నాకే దేవుడు కొన్ని సంగతి తెలియజేస్తున్నప్పుడు మరి దేవుడిగా ఉన్న ఆయనకి సమస్తం తెలుస్తుంది కదా మీలోనే కాదు నాలో ఏముందో కూడా ఆయన తెలుస్తుంది ప్రతి ఒక్కరి లోపల ఏముందో ఆయన చూడగలడు మన హృదయంతరంగములు ఎరిగి మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి ఆయన మన హృదయ రహస్యములన్నీ ఆయన ఎరిగిన వాడు మరి ఆయన ముందు ఏది దాచిపెట్టింది ఏది లేదు హల్లెలూయా ఇప్పుడు గమనించండి యాయిర్ అక్కడికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు పెద్ద గుంపుతో వస్తున్నాడు యాయిర్ వచ్చి అయ్యా నా కుమార్తెకి బాగలేదు నువ్వు ఇంటికి రా నా కుమార్తె మీద చేతులు ఉంచి నువ్వు ప్రార్థన చేయి నా కుమార్తె స్వస్థత పొందుకుంటుందన్న యేసుక్రీస్తు పదాయిడు వెళ్దాం అన్నాడు ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా యేసుక్రీస్తు ఆగిపోయాడు అందరు రాపాడు అందరు కూర్చోండి అన్నాడు యాయిర్కి ఏం టెన్షన్ కుమార్తె అక్కడ చనిపోతుంటే ఎల్లాం పద అన్నాడు త్వర త్వరగా ఏం రావాల్సింది పోయి అందరు నాగమచ్చాడు ఏంటి అని ఆయన ఇంకో మాట అన్నాడు పేతురు లేకపోతే యోహాను నన్ను ఎవరో ముట్టుకున్నారు ఆ ముట్టుకున్న వాళ్ళు ఎవరో తేలేదాకా ఇక్కడికి మనం ముందుకు పోవాలి ఇప్పుడు చూడండి యాయిర్ పరిస్థితి ఏంటి యాయిర్ వచ్చి దేనికోసం మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడతా ఉన్నప్పుడు మన దగ్గర రావాల్సిన వ్యక్తి నన్ను ఎవరు ముట్టుకున్నారు నన్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరో తేలితే గారు ఇక్కడి నుంచి కదలంటే మీకు ఎలా ఉంటుంది అసలు మీ మీ ఆలోచన ఎలా ఉంటుంది అదే వ్యక్తి ఎంత గొప్పడని కానీ పక్కన పెట్టండి కాస్త మీరేమనుకుంటారు లోపల ఈయనేంటిది నా కుమార్తె అక్కడ అనారోగ్యంతో ఉండేది ఒక గంట అరగంట అసలు ఇప్పటికే అయిపోయింది లేదా నేను బాధపడతాను ఈయనేంటి ఎవరు ముట్టుకున్నారు నన్ను ఎవరు తాకారు అది ఎవరు తెలియాలంటాడండి దేవుడు అలా పెట్టాడు పరీక్ష ఎందుకని పెట్టాడంటే యాయిర్ అక్కడికి వచ్చాడు కానీ అన్ని మనస్కంగా ఉన్నాడు ఇంకా ఏదో లోపల కొద్ది వెళ్తున్నాడు మనం మీకు చెప్పా యేసుక్రీస్తు ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్కులు రావాలి 99 వస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభా మోకలి నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనలో 99% ఉన్నా నీ ప్రార్థన నిలబడదు ఎంత ఉండాలా 100% యథార్థం ఉండాలి యథార్థత ఉంటేనే నీ ప్రార్థన ఫలిస్తుంది యాయిర్ వచ్చాడు 99.9% యాయిర్ బాగానే ఉన్నాడు యేసుక్రీస్తు స్వస్థపడ్డాడు ఎక్కడా 0.1% ఒకవేళ స్వస్థపడకపోతే నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి వెళ్ళేస్తారు కదా ఆ 0.1% ఆ 0.1% కూడా దేవుడి దగ్గరికి వచ్చాక అనుమానం పడితే దేవుడు దాన్ని ఇష్టపడడు ఇప్పుడు ఆ 0.1% దేవుడు తీసేస్తున్నాడు ఎలాగంటే ఆ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకున్నది ఎవరండి ఆ స్త్రీ ఇప్పుడు మీ సమాధానం మీ దగ్గర ఉన్నది ఎన్ని ఏళ్ళు వచ్చి అక్కడ అమ్మాయికి ఎన్ని ఏళ్ళు ఎంతమందికి అర్థమై అంటే ఆ అమ్మాయి పుట్టినప్పుడు అమ్మాయి మరణించే దినం వరకు ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఈమె రక్తస్రావం ప్రారంభించింది అర్థమైందా ఆ అమ్మాయి మరణించినప్పుడు యాయిర్ వచ్చిన తర్వాత ఈమె తగ్గాల దేవుడి స్క్రిప్ట్ ఎలాగడదు నేను ఈ రోజు ముట్టుకున్నాను కాబట్టి దేవుడు నా స్వస్థించడం మామనుకుంటుంది వాస్తవంగా
ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆమెకి రక్తస్రావం ఉన్నది. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, ప్రతి డాక్టర్ దగ్గర డబ్బులు కట్టి ఆగలేదు. ఎప్పుడు ఆగాలి అది? యాయిర్ ఇంట్లో నుంచి కుటుంబాల్ని, బంధాల్ని, బంధుత్వాల్ని, మత శాఖని, పెద్దలని, గురువులని, మత బోధకుల్ని మొత్తాన్ని క్షణించుకుని దాటి బయటకు వచ్చినప్పుడు యాయిర్ చూస్తా ఉండగా ఆ కార్యం జరగాలి. సో ఈ ప్లాన్ యాయిర్దా? ఈ ప్లాన్ ఆ స్త్రీదా? ఈ ప్లాన్ కాలముదా? కాదండి. అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడు ఆమెకి రక్తస్రావం ఆగాలని? యాయిర్ విశ్వాసం పెరగాలంటే యాయిర్కు తెలుసు ఇవి రక్తస్రావం ఉన్నదని. ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న బోధకుడు. బహుశా ఈ స్త్రీ ఆమె ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రవక్త అంటున్నాడు ఆమెను పక్కకి పిలిచాడండి. యాయి ఈ సంఘమేనా? విన్నారా? నువ్వు ఈ సంఘమేనా? ఏంటి ఈ సంఘమేనా? ఎవరి సంఘంలో వాళ్ళు సాక్ష్యాలు చెప్తే ఏమవుతుంది అంటే చుట్టుపక్కల కూడా ఆ సంఘం కదా, వాళ్లే కావాలని చెప్పించుంటారులే. ఇప్పుడు ఆమె ఏ సంఘం? ఆమెను అయ్యా ఈ సంఘానికి నాకు సంబంధం లేదు, ఇది దేవుడు చేసిన కార్యం కాదు. యాయ విశ్వాసం ఈమె చెప్పే ప్రతి మాటను బట్టి బలపడుతుంది. ఇప్పుడు యాయను చూశారనుకుంటున్నాడు, ఆమె ముందుకు వచ్చాడు, అయ్యా నేనే పుట్టుకున్నా, నీకెలా తెలిసింది? యేసుక్రీస్తు నాకు ముట్టుకున్నప్పుడు ప్రవక్త ఒక మాట అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరంలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఏం బయటికి వెళ్ళింది? ఇప్పుడు చిన్న ప్రశ్న అడిగింది, యేసుక్రీస్తు శిలువ మోసినప్పుడు ఆయన తోసేశారు, ఆయన కొట్టారు, చాలా జరిగింది, మరి వాళ్ళ లోపలికి ఎవరి లోపలికి ప్రభావం రాలేదే, రైట్? ఆయన తల మీద ముసుగు వేసి రెల్లుతో కొట్టి చెదుతో కొట్టి ఆ గుడ్డ తీసేసి నేను కొట్టిన వారు ఎవడో చెప్పు అన్నాడు, మరి వాళ్ళ ప్రభావం రాలేదే. యేసుక్రీస్తును ఎలాగ సమీపించాలో వారికి సమీపించాలి. యేసుక్రీస్తు ఎలా సమీపిస్తే ఇష్టపడతాడంటే విశ్వాసము ద్వారా. సందేహించకూడదు, ప్రశ్నించకూడదు, వ్యతిరేకించకూడదు, ద్వేషించకూడదు, ప్రేమించి నమ్మకం ఉంచి విశ్వాసముతో నువ్వు మోకరి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దాటిపోడు. బైబిల్ చెప్తా ఉన్నది ఆ స్త్రీ అనుకున్నదంట, యేసుక్రీస్తుని తాకకపోయినా పర్వాలి, యేసుక్రీస్తుని చూడకపోయినా పర్వాలి, ఆమె ఆయన మీద చేతుల నుంచి పాత చేయబడి పర్వాలి, కనీసము ఆయన వస్త్రపు చెంగుని తాకిన చాలా స్వస్థత పడతాయి. అంటే ఆ విశ్వాసం ఎలా ఉన్నది వినబడలేదు. పాస్టర్ గారు వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థనలు చేస్తేనే స్వస్థత పొందుకుంటాం, ఇది ఎలా ఉంది విశ్వాసం? ఇది విశ్వాసమే కాదని దానికి వీల్లేదు. ఇది రోమీయుల విశ్వాసం. యేసుక్రీస్తుకి ఒక స్త్రీ వచ్చింది, ఆమె పేరు సురేఖనిక స్త్రీ. నిజంగా విశ్వాసం అని నా దగ్గర చూసా. యేసుక్రీస్తుకి వచ్చామంటే, అయ్యా నా కుమార్తె బాగలేదు, ప్రార్థన చేయమని. యేసుక్రీస్తు చెప్పిన బదులు మీకు జ్ఞాపకం ఉన్నదా? అమ్మాయి ఎవరన్నా పిల్లల భోజనం కుక్కలకి పెడతారా? నేను చేయను ఫోన్. ఆయన దేవుడేనా? దేవుడై ఉండి ప్రార్థన చేయమంటే ఏమన్నాడు? ఒక మాట మనలో మనం అనుకుందాం, ఇలాంటి సందర్భం రాదు అయినా అనుకుందాం. ఒకవేళ పాస్టర్ గారు మనం అడిగే ప్రార్థన చేయమని, నువ్వు నా సంఘం కాదు, ఒకటి ఏం పో కుక్క ప్రార్థన చేయాలంటే ఎలా ఉంటుంది? మనమేమంటాం నెక్స్ట్ మాట? ముందేమో చాలా గౌరవంగా మోకాళ్ళదాకా ఉండి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి, ఒకవేళ పాస్టర్ గారు మనం కుక్క అన్నాడు అనుకుందాం, మనమేమంటాం? అసలు నువ్వు పాస్టర్ వేరే, నువ్వు పాస్టర్ వేరే, మీరు సాయంత్రం ఒక పాస్టర్ని ఒక్కలంటావు మీరు అని బిగిన్ చేస్తాం. అయితే అక్కడ ఆమెమంటుంది, అవునయ్యా అవును ప్రభా, మేము ఒక్కలమే. ఆ ఉద్దేశం ఏంటంటే ఈయన దేవుడని తెలుసు. దేవుడు నిన్ను ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. నీలో నుంచి అసలైన దాన్ని బయటికి తేవడం కోసం దేవుడు అనేక మాటలు అంటాడు. అప్పుడే నువ్వు తట్టుకోవాలా, అప్పుడే దేవుడు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. యాకోబు చేశాడు తెల్లవారు ఎవరితో? దూత దూత ఎండిపోతున్నాడు, యాకోబు ఏం చేస్తున్నాడు?
వెళ్ళిపోతుంటే నువ్వు పట్టుకోవడం, దేవుడు వెళ్ళిపోతే పని చేయాలి, దేవుడు యొక్క వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్నాడుగా, నువ్వు పట్టుకోవడం ఏంటి? ఆయన లాస్ట్కి దో తీసుకుపోయాడు, దో తీసుకుపోయాడు. ఆయన అంటున్నాడు నీ పేరేంటి అని, నా పేరు యాకోబు అన్నాడు. ఎక్కడి నుంచి పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్. ఏంటి ఇజ్రాయెల్ అంటే ఏంటి, యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయెల్ అంటే పోరాడువాడు. ఇప్పుడు మోసగాడు ఏమయ్యాడు? ఎలాగా వదలటలా నన్ను ఆశీర్వదించుకో. ఆయన అంటున్నాడు నీకు ఆల్రెడీ ఆశీర్వాదం ఉంది కదా, ఐ వాంట్ మోర్ బ్లెస్సింగ్స్, నాకు ఇంకా ఆశీర్వాదం కావాలి. నువ్వు ఇంటికి వచ్చే వాళ్ళు ఆశీర్వదించుకో. దేవుడు యొక్క దూత వస్తే వదిలి పెడతారు మీరు ఎవరన్నా, దేవుడు యొక్క సేవకుడు మీ ఇంట్లో పెట్టి వదిలి పెడతారు ఎవరన్నా, ప్రార్థన చేయగలిగిన బాస్ వెళ్ళిపోండి అంటారా? ఏమంటారు? పని ఉంటే ఉంది, ఒక నిమిషం చేసుకోండి ప్రార్థన. ఏంటంటే వీ వాంట్ మోర్ బ్లెస్సింగ్స్, మీకు ఆశీర్వాదములు కావాలి. ఆ ఆశీర్వాదములు ఎక్కడి నుంచి అంటే దేవుడు యొక్క సేవకులు మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు. బయట ఒక మాట చెప్తా ఉంటది, సువార్త ప్రకటించే వారి పాదములు, ఎందుకని వాళ్ళ పాదాలు నీచుకుంటాయా, పాదాలు మెరిసిపోతుంటాయా, బంగారం లాగా ఉంటాయా, ఎలా ఉంటాయి? మట్టి కొట్టుకుపోయి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి. అందుకని వాళ్ళ పాదములు సుడరు. వాళ్ళు సువార్త పనిచేసి వచ్చారని మించికి దాన్ని బట్టి మీరు దీవించబడతారు. ఆయన ఎన్ని ఆత్మలైతే రక్షించాడో, ఇప్పుడు ఆ పాదములు మీ ఇంట్లో మోపినప్పుడు ఆ రక్షణ మీ ఇంట్లో నడిచి వస్తున్నట్టు. యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట్లాడుతున్నాడు, నేను ఇంటికి రక్షణ వచ్చినది, నేను ఈయన అబ్రహాము కుమారుడు కాదా? ఎందుకు మన సేవకులు ఇంటికి ఆహ్వానిస్తుంటాం? అలా అడుగు పెట్టినప్పుడు మీకు సంగతి కూడా చెప్పాలా, ఇంట్లోకి సేవకులు అడుగు పెడితే దెయ్యాలు పారిపోతా ఉంటాయి. యేసుక్రీస్తు ఒక రోజు పొలంలో నుంచి నేరుగా కింద నెలవేళ అడుగు పెట్టాడని అంతే, ఒక దెయ్యం వచ్చింది. ఏమంట దెయ్యం? ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా మాట్లాడుతున్నా, నీ రూట్ మ్యాప్లో ఈ ఊరు లేదు కదా, ఎందుకు వచ్చావు? ఏసుక్రీస్తులో దెయ్యం పడుతుంది, నీ జిపిఆర్ఎస్ మొత్తం నా దగ్గర ఉన్నది, ఈ రూట్ మ్యాప్లు రావు కదా, అందుకు నేను ఇక్కడ చేరను, ఎందుకు వచ్చాం? అంటే దెయ్యాలకి యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడు ఎక్కడికి రాడో తెలుసాడు. ఇప్పుడు అది ఎక్కడ జరుగుతాయి? వచ్చే ప్లేస్లోకి రావు, రాని ప్లేస్లో చేరి కూర్చుంటాయి అవి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అలాగే ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పోయి ఆయన సేవకులు కూడా అలాగే పోతూ ఉంటారు. అప్పుడు అవన్నీ పరిగెత్తా ఉంటాయి. గమనించండి, అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయండి, ఎలా ఖాళీ చేస్తాం? ఆదరమాదరగా కొన్ని మిస్ అయిపోతుంటాయి. అలాగే దేవుడు యొక్క సేవకులు వచ్చినప్పుడు, ప్రభు యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చినప్పుడు దెయ్యాలు అన్ని వదిలిపెట్టి పారిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క వాక్య ప్రవాహాన్ని మనం లోపలికి ఆహ్వానించాలి. నేను ఆ కాలంతో అంటా ఉంటాను, గృహ కొడుగులు జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉండే మొత్తం పారిపోతా ఉంటాయి. థ్యాంక్ యూ లార్డ్. గమనించండి, యాయన్ అక్కడికి వచ్చినప్పుడు ఆ స్త్రీ, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు వస్త్రం చెవులు ముట్టుకున్నది. యేసుక్రీస్తు వ్యక్తి ఒక మాట అడిగాడు, మీలో నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఏంటది? ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అమ్మ నువ్వు నన్ను ముట్టుకున్నావు వల్ల. అక్కడ ప్రవక్త దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడున్నాడు. ప్రభావం వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరంలో బలహీనత వస్తుంది, రైట్? యేసుక్రీస్తు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని స్వస్థత చేసినా బలహీనం కాడండి. ఎందుకంటే దేవుడు ఆయనకి ముందుగా చూపించిన ఏవైతే ఉన్నాయో అవి ఆయన జరిగించున్నాడు, ఆయనకి తెలిసి జరిగినాయి. కాబట్టి ఇది తెలియకుండా ఈయన నుంచి ప్రభావం వెళ్ళిపోయాడు, కాబట్టి ఈయన బలహీనమయ్యాడు. అందుకే ఈయన ఆయన నన్ను ముట్టుకుంటే ఎవరని. ఏమా, నాకు ఇది ఎంత ఆశ్చర్యం అంటే, ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుకు తెలియకుండా యేసుక్రీస్తు లోపల నుంచి ఈమె కావలసిన స్వస్థతని ఆమె తీసేసుకుంది. ఎట్లాంటి విశ్వాసం అది? ఇప్పుడు మీకు కోపం రావచ్చు, పోలుస్తున్నారు, ఇలాంటి పోలిక పోల్చుకుంటే అయినా పోల్చాల్సి వస్తుంది. రాత్రి భర్త పడుకునేటప్పుడు ప్యాంటు షర్ట్ అక్కడ తగిలిస్తాడు, దాని లోపల కొద్ది డబ్బులు ఉంటాయి. పొద్దున లేచి భర్త వెళ్తా ఉంటే దాని లోపల డబ్బులు ఉండవు. ఏం జరిగి ఉంటుందమ్మ రాత్రి? మీకు తెలియదు ఎవరికి?
నేను కొత్త స్టోరీ చెప్తున్నానా, వీళ్ళు అర్థం కాదు ఇప్పుడు దాకా అవును పాస్టర్ గారు జరిగింది మాకు కూడా అంటారేమో. ఎలా జరిగింది అంటారు, భార్యను అడగండి నువ్వు తీసావంటే ఏం సార్ రాత్రి ఎక్కడ పడేసుకోవచ్చు ఏమోలేదు, కానీ తెచ్చాను నాకేది గుర్తుంది ఇంట్లో పెట్టినప్పుడు కూడా ఉన్నది లెక్కేశాను అంటే ఇప్పుడు ఏం తీసానా, తీసాడు సాయంత్రం ఉండదు భోజనం సరేలే ఏడపడి ఉంటుంది. ఇక్కడ ఏం గమనించి ఏమని చెప్తున్నానంటే భర్తకి తెలియకుండానే భర్త ప్యాంట్ షర్ట్ను తీసేశారు భర్తకి తెలియకుండా. ఇది భూ సంబంధంగా చేసే కార్యం అంట, దీని గురించి పక్కన పెడతాం. ఇక్కడ ఇవేం చేసిందంటే యేసుక్రీస్తు శరీరము లోపల ఉన్న ఆ యొక్క ప్రభావాన్ని యేసుక్రీస్తుకి తెలియకుండా తీసుకోగలిగిందా, అంటే ఎంత విశ్వాసం క్రీస్తు మీద కలిగి ఉండదు. కరెక్ట్గా మాట్లాడితే ఆ సమయానికి అపోస్తలులకు కూడా అంత విశ్వాసం మీద లేదు, ఇంకా రాలేదండి. ఎలాగంటారా, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలాగ ఇచ్చారు పాస్టర్ గారు అంటారేమో. యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ ఒక వచ్చింది, అయ్యా ఇదిగో నా కుమారుడికో కుమార్తెకో బాగలేదు ప్రార్థన చేయమంటే దెయ్యం పెట్టినది. యేసుక్రీస్తు శిష్యులు అనగా అపోస్తలులు మొత్తం ఆ బిడ్డ చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నామములు పో పో అంటే ఏమి పోటలా, పోగా పోగా దెయ్యం అంటే నేను పోను అంటారు. వాళ్ళు అంటారు మేము అపోస్తలం అంటారు, నువ్వు ఎవడనే నేను పోను అంటారు. ఆమె వచ్చింది, అయ్యా నీ శిష్యులు వల్లగారు కానీ ఉరాలు వచ్చారు. యేసుక్రీస్తు ఇక్కడి నుంచి లేచి వెళ్ళగానే ఆ శరీరాన్ని విలువలాడితే పడేస్తే దెయ్యం బాధ్యత. శిష్యులు కాముగా ఉన్నారు, యేసుక్రీస్తు రహస్యంగా వచ్చాడు కూర్చున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన చుట్టూ చేయరు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయారు, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు, ప్రవక్త గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు, వాళ్ళు పరిపూర్ణంగా దేవుడు యొక్క ఆత్మని ఇంకా పొందుకోలా. యేసుక్రీస్తుతో పాటు పక్కనే ఉన్నారు, పరిచయంలో ఉన్నారు, అందుకే వాళ్ళు చేయలేకపోయారు. మరి ఇక్కడ ఈమె యేసుక్రీస్తుని గమనించి ఆయన నిజంగా దేవుడు కుమారుడని నమ్మి వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలే స్వస్థపడతా. ఈ రోజు అంటే మనకి అటువంటి విశ్వాసం ఉన్నదా, నీ సమస్య అయితే పక్కన పెట్టు, నీ సోదరు పక్కన పెట్టు, నీ అనారోగ్యం పక్కన పెట్టు, నీ వ్యాధి పక్కన పెట్టు, ఆయన ముట్టుకుంటే చాలు. మీరు వచ్చి పాస్టర్ గారు ఇప్పుడు ఆయన ఎలా ముట్టుకోవాలా, ఆయన మన మధ్య సాటం లేదే, యాయిల ముందు కాబట్టి ఆయన నడిచేస్తా ఉన్నాడు, ఆ కాలం ఆయన ఉన్నాడు కాబట్టి భూమి మీద నడుస్తూ ఉన్నాడు అనొచ్చు. అయితే తెలివైనడైతే ఆ మాటలు ఎందుక చెప్పనా, ఈరోజు ఆ స్త్రీ కన్నా కూడా మీకే ఆయన ముట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. By faith you can touch his garment. విశ్వాసము ద్వారా మీరు ఆయన యొక్క వస్త్రము చెంగును ముట్టుకోవచ్చు. ఇంకో సంగతి చెప్పాలి, ఇంకా సంతోషకరమైనది, మీరు విశ్వాసం ద్వారా ఆయన వస్త్రము చెంగును మాత్రమే కాదు ఆయనే ముట్టుకోవచ్చు. దేవుడు అవకాశం మనకి ఇచ్చాడండి, బై ఫెయిత్ యు కెన్ డూ ద థింగ్స్. మీరు విశ్వాసం ద్వారా ఈ కార్యములు చేయొచ్చు. ఎలాగా, బై ఫెయిత్. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి, యేసుక్రీస్తు మంచి దేవుడండి, యేసుక్రీస్తు గొప్ప దేవుడండి, యేసుక్రీస్తు మాట్లాడే దేవుడండి, యేసుక్రీస్తు సజీవుడమైన దేవుడండి అని ఒప్పుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ఒప్పుకున్న తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఇంకను స్వస్థపరిచే దేవుడిగానే ఉన్నాడు. హీలింగ్స్ ఆర్ సీల్డ్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామములో ఇంకా స్వస్థతలు జరుగుతానే ఉన్నాయి. ఎవరన్నా స్వస్థత లేదు అన్నారంటే వాడికన్నా బుద్ధిహీనుడు ఇంకెవడు లేడు క్రిస్టియానిటీలో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అయితే గమనించండి, దెయ్యాలు ఏమంటాయి అంటే స్వస్థత లేవంటాయి. సరే పేరెందుకు లేకపోతే ఒక సంభాషణ మీకు చెప్తా. క్రిస్టియానిటీలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు చెప్పుకున్న ఒక వ్యక్తి స్వస్థతలు లేవు అంటాడు. ఆయన పక్కన ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు, ఆయనకి చేయలేదు సరిగ్గా. స్వస్థతలు ఉన్నాయి అన్నోడు ఎవడన్నా కానీ వచ్చి ఇతన్ని బాగు చేయండి, నా ఆస్తి మొత్తం వాడు రాసిస్తానట. వైట్ ఆ మాట జాగ్రత్త పట్టుకోండి, ఇతన్ని చెయ్యగాని వస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా. వైట్ బైబిల్లో యేసుక్రీస్తు వస్త్ర చెంగులు ముట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ఆమె వైపు తిరిగి ఏమన్నాడు, అమ్మా ఎవరు స్వస్థపరిచారు, నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది. రైట్, మరి ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు నిలబడిన నీవే
ఇతని స్వస్థపరచండి, స్వస్థత లేవు ఉంటే ఆస్తి రాసిస్తారంటున్నావు. నీ ఆస్తి ఎవరికి కావాలి? ఆస్తి అయితే ఉంది కానీ దగ్గర విశ్వాసమే లేకపోయా, నీ లేకపోయా నీ కుమారుడు కూడా లేకపోయా, మరి ఎలా అసలు హీలింగ్? ఒక మెసేజ్ పాస్కర్ తిన్నారు, ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా నీ కుమారు స్వస్థపరచడం కాదు కానీ నువ్వు చచ్చిపో, నేను లేపుతా, లేపలేకపోతే స్వస్థ లేవుడు ఒప్పుకుంటాను. ఎట్లా నువ్వు చచ్చిపో, నేను లేపుతా వచ్చి, నేను లేపలేకపోతే స్వస్థ లేవుడు ఒప్పుకుంటా. ఇదేంటి అంటే, ఇప్పుడు స్వస్థత అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి ఫస్ట్. రెండోది, స్వస్థత ఎలాగ జరుగుతుందంటే నీ విశ్వాసం బట్టి జరుగుతుంది. 100 మంది ప్రార్థన చేయొచ్చు, 1000 మంది ప్రార్థన చేయొచ్చు, అయితే నీ విశ్వాసం పనిచేయాలి. నీ విశ్వాసం పనిచేయకుండా జరగదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గమనించండి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో, ప్రవక్త దీని గురించి తిట్టడం కూడా జరిగింది ఒక సందర్భంలో. ప్రార్థించుకున్నప్పుడు, సేవకుడు ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఇటు పక్కన విశ్వాసం కూడా ఎదురు ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేయాలంటే, సేవకుడు ప్రార్థిస్తున్న మాటలు ఒప్పుకోవాలి, అంతే చేయాలి. ఇలాంటి ప్రభు 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 అను, ఇప్పుడు ప్రభువే నీ దగ్గర సేవకుడు పంపించాడు, ఆ సేవకుడు చెప్పింది ఈయన ఈయన ఒప్పుకుంటే నీకు స్వస్థ వస్తుంది. నీకు నువ్వు లోపలిగా మాటలో పనికి వెళ్ళా, నువ్వు స్వస్థ ఎలాగో వస్తుంది. ఒకసారి ప్రవక్త ప్రార్థన అవసరంలోకి వచ్చినప్పుడు ఒక స్త్రీ ఈయన ప్రార్థిస్తున్నాడు, అమ్మ అదిగో దేవుడిని స్వస్థపరిచాడు, ప్రభు 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 ప్రభానికి ఆకలిస్తున్నా. ఇంటలో చెప్పేది ఏది, నీ వ్యాధి అలాగో నువ్వు పోన్నాడు. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, అధికమైన ఉద్రేకంలో మనకు వచ్చే స్వస్థతను మనమే పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రార్థించేటప్పుడు, సేవకుని ప్రార్థించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా దాన్ని ఒప్పుకోవాలి. ఇదిగో దేవుడిని స్వస్థపరుస్తారంటే ఆమేన్, ఇదిగో దేవుడిని పక్షాన ఉన్నాడమ్మా అంటే ఆమేన్. అది ఇని మనం స్పందించాలి. అంతేకాదు వినకుండా మనం కేకలు పెట్టి అరిచే గుంపులో మనం లేవండి. ఈరోజు మనం ఆమెన్ బ్యాచ్లు కాదండి. ఆమెను బ్యాచ్ అంటే ఎందుకు ఆమె అన్నా కూడా తెలియకుండా ఆమెలుగా గుంపు తిరుగుతున్నది. ఆ గుంపులో మనం లేవు. దేవుడు కృపణ బట్టి ఏదైతే చెప్తున్నామో ఇవి, అది దేవుణ్ణి గణపరిచేదిగా ఉన్నప్పుడే మనం ఆమెను అంటాం. హల్లెలూయా. ఆమెనంటే అర్థమేంటి? అలాగే జరుగును గాక, నువ్వు స్వస్థపడతావు అప్పుడేమంటాం, ఎందుకన్నా అలా జరుగును గాక. అది నా వాక్యం అండి. ఆ స్వస్థత ఎవరిది? అది నాది. 2000 సంవత్సరం క్రితం దేవుడు ఆయన యొక్క రక్తంలో నా స్వస్థత దాచిపెట్టున్నాడు, కాబట్టి అది నాదే ఉన్నది. అదే నేను ఒప్పుకుంటున్నా. దేవుడి నామానికి మహిమా ఎంత ప్రభావం కలుగును గాక. స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అయితే ఇది గమనించి త్వరగా నేను ముగిస్తున్నాను. స్వస్థత 2 రకాల స్వస్థత ఉంటుందండి. ఒకటి, అప్పటికప్పుడే నువ్వు పొందుకునే స్వస్థత. రెండోది, దైవికమైన స్వస్థత. ఇవి రెండింటికి తేడా తెలియాలి. చాలా మంది అంటారు, అయ్యా పాస్టర్ నాకు ప్రార్థన చేస్తే స్వస్థత కాదా. ఎవరు ప్రార్థన చేశారు అంటే నువ్వు చేయలేదు. ఆ ప్రార్థన చేస్తే నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే నువ్వేమంటావు? పాస్గా చేశాను. ఒప్పుకుంటే నువ్వేమంటావు తెలుసా? దేవుడు స్వస్థపరుస్తాడు నాకు అనుకుంటా. అంతే అదూ. మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, బ్రెయిన్ రే అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రాఫిట్ ప్రార్థన పోయిన వారం కూడా దాన్ని చెప్తా ఆడుతున్నాను. ఆ వ్యక్తి ప్రార్థన వర్షంలోకి వచ్చినప్పుడు ప్రవక్త ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి 2 కళ్ళు లేవు. దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు పో అని చెప్పాడు. నువ్వు నమ్ము, నువ్వు నమ్మి ఇంటికి వెళ్ళు, నీ చూపులు మళ్ళీ తిరిగి పొందుకుంటా ఉన్నా. ఆయన మళ్ళీ అరగిన తర్వాత ప్రార్థన వర్షంలోకి వచ్చాడు. ప్రవక్త అన్నాడు, నువ్వు నాకు వచ్చావు కదా, ఆ ఎవరు వచ్చావు, దేని వర్షం వచ్చావు? నా కళ్ళు కనపడడం అందుకని ప్రార్థన చేయకుండా వచ్చి. అవును, నాకు చెప్పారు కదా దేవుడిని స్వస్థపరిచాడు అని, లేదంటే స్వస్థపడదగ్గర మళ్ళీ వచ్చాను. ప్రవక్త ఉండదు సరే, నీకు ప్రార్థన చేయను. ప్రవక్త అయి ఉండి ఆయన దగ్గరికి వచ్చినాయని ప్రార్థన చేయను అనొచ్చా? ఎందుకు అన్నాడంటే, చూడండి, ప్రవక్తలు ఒక మాటని అయాచితంగా అనరు. ఇతను మళ్ళా ప్రార్థన చేస్తే అతను మళ్ళా వస్తారు మళ్ళా ప్రార్థనకి. ఇది జరగలేదండి. ఇప్పుడు ఎన్న మాట ఏంటంటే, నేను నీకు ప్రార్థన చేయను ఎందుకంటే దేవుడు నేను స్వస్థపరిచాడు. నేను స్వస్థపరిచిన తర్వాత నేను మళ్ళా పరచమని ఎలా ప్రార్థన చేయను? నువ్వు దాన్ని నమ్మినప్పుడు ఆ కార్యం జరుగుతుంది. ఇప్పుడు అతను నమ్మాలి కాబట్టి నేను ప్రార్థన చేయను. అంతేగాని ప్రార్థన చేయకపోవాలనే ఉద్దేశం కాదు అక్కడ. అతను నమ్మాలి. ఇప్పుడు అతను నమ్మి బయటికి వెళ్ళాడు. అతను న్యూస్ పేపర్లు అమ్ముకునే వ్యక్తి అండి. రోజు న్యూస్ పేపర్లు అమ్ముతా ఏమంటారు అంటే, న్యూస్ పేపర్ అమ్ముతా దాంతోపాటు నా కళ్ళు వచ్చినాయి,
కళ్ళరా 2000 సంవత్సరాల పాటు న్యూస్ పేపర్ అమ్ముతానే ఉన్నాడు. ఈ న్యూస్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం వెళ్ళిపోయాడు. ఒకరోజు ఈయన షేవింగ్ షాప్ లో కూర్చొని షేవింగ్ చేయించుకుంటున్నాడు. క్లాత్ కప్పారు అతనికి, షేవింగ్ క్రీమ్ రాశారు. అతను సెల్లో ఉన్న బార్బరు చేయడం బిగిన్ చేస్తున్నాడు. ఇంట్లో వెనకాల ఒక వ్యక్తి వచ్చి వెనకాల కూర్చున్నాడు. ఆయన కూడా షేవింగ్ కోసం వచ్చాడు. వచ్చాడు, అయ్యా ఇక్కడ ఎవరికో దేవుడు స్వస్థపరిచాడు, కళ్ళు వచ్చినంట, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా అడిగినప్పుడు ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి లేచి రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తుకుంటా ఆ కళ్ళు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నేనే నీ కేకలు పెడతాడు. అది కళ్ళు వచ్చింది 2000 సంవత్సరాల తర్వాత. ఇదేంటిది, వస్త్రం చెప్పుకుని ముట్టుకోగానే ఎమ్మటి ఆమె స్వస్థ వచ్చింది, మరి ఇక్కడే ఆమె ఈయనకి 2000 సంవత్సరాల తర్వాత కళ్ళు వచ్చింది. మరి దీనేమంటారు, హీలింగ్, డివైన్ హీలింగ్, స్వస్థత, దైవికమైన స్వస్థత. ఇప్పుడు చూడండి, థ్యాంక్ యూ లార్డ్. మరి స్వస్థత గురించి కాదు కానీ ప్రవచనం గురించి కూడా చూపించి ఇలాగే అవుతుంది. ఎలీషా శూన్య విరాలతో ఒక మాట అన్నాడు, అమ్మ మరుసటి ఏడాది ఇక్కడికి వచ్చే సమయానికి, జీవోప సమయానికి, లైఫ్ టైం ఉంటుంది ఇంగ్లీష్లో, జీవోప సమయానికి మళ్ళా వచ్చేసరికి నువ్వు కుమారుని కలిగి ఉంటావు. ఏమే ఇప్పుడు కుమారుని కలగడం అంటే అది స్పాట్లు అయిపోతుందా? అవునండి, అది టైం పట్టుద్ది, ఆ కాలం జరగాలి. అలాగే దేవుడు కూడా కొన్ని సంగతులకి టైం పెట్టాడు, ఆ టైం ప్రకారమే జరగాలి. ఆమేన్. అలాగే స్వస్థతలు కూడా కొంతమందికి వారికి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు ఒక సాక్షిగా వాళ్ళు ఉంచే నిమిత్తము వాళ్ళకి వెంటనే హీలింగ్ ఇస్తాడు. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే నువ్వు తొందరపడద్దు, దేవుడు ఇచ్చే సమయానికి ఇస్తాడు. ఎందుకంటారా, బేతెస్దా కొలీయర్ దగ్గర అతను 8 సంవత్సరాలు ఇచ్చి ఉన్నాడు. దేనికోసం? దేవుడు వదిలిపెట్టాడా? ఈ రోజు నాకు ఇలాగే జరగలేదని చెప్పి దేవుడు వదిలిపెట్టాడు ఉన్నారండి, లేరా? అయితే ఇక్కడ సంగతి చెప్పనా, నువ్వు వదిలిపెట్టచ్చు, నువ్వు దేవుళ్ళు ఉంటే దేవుళ్ళు వదిలిపెట్టడు. నువ్వు తారేడాలో దాక్కో, పాకిస్తాన్ పారిపో, దేవుడు మాత్రం వదిలిపెట్టండి. నువ్వు ఆయనలో ఉంటే మోషే పారిపోలేదా? యోనా పారిపోలేదా? దావీదు దాక్కోడానికి పారిపోలేదా? వదిలిపెట్టాడు దేవుడు. ఎక్కడ ఆయనలో ఉంటే నీవు నిన్ను దేవుడు వదిలిపెట్టడు. అదొక్కటే నువ్వు నమ్మ. అలాగే నువ్వు దేవుడి యందు ఉన్నప్పుడు, దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయనలో నీ స్వస్థత ముందుగానే దేవుడు ఇచ్చినట్లయితే ఆ స్వస్థత నీ దగ్గర రాకుండా పోదు. అది గమనించండి, స్వస్థత ఎప్పుడు నీ దగ్గరికి రావాలో అప్పుడే అది వస్తుంది, అది ముందు రాదు తర్వాత రాదు. ఎందు నిమిత్తం అయితే దేవుడు నీ యొక్క స్వస్థతని నీకు ఇవ్వటానికి ఒక దినమును ఒక గడియను నిర్ణయించున్నాడో అది దేవుడు యొక్క చిత్తంలో ఉన్నది. చాలా మంది అంటారు ఇంకా ఇలాగే ఉన్నానండి, దేవుడిని స్వస్థపరచండి, ఇంకా ఇలా ఉన్నాను మాట ఇవ్వదు. దేవుడు నిన్ను ఇంకా ఇలాగ ఉంచాడంటే దేవుడు నీ పక్కన ఉన్నాడు. మనకన్నా ఆరోగ్యవంతులు వెళ్ళిపోలేదా? టికెట్ ఇచ్చి వెళ్ళిపోలేదా? మనకన్నా మంచోళ్ళే కదా, గొప్పవాళ్ళు వెళ్ళిపోలేదా? అందమైన వాళ్ళు వెళ్ళిపోలేదా? డబ్బులో వెళ్ళిపోలేదా? అందరు వెళ్ళిపోయారు, మరి మనం ఉన్నాం కదా, ఏంటి కారణం? వినపడ నాకు, మనతో ఇంకేదో పని ఉంది ఆయన, దాన్ని బట్టి జీవితం మొత్తం జీవించాను. ఒక్క మాటను బట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అనే ముందు మనకి తెలిసిపోదు మనం ఎంత నచ్చు, రైట్? నీ పని దేవుళ్ళు, నువ్వు చేయాల్సిన పని మొత్తం ముగించిన తర్వాత దేవుడిని తీసుకొని పోతాడు. అప్పుడు నువ్వు ఆత్మను అడగద్దు, రబ్బా నేను రెడీ ఉంది, అదే వినబట్టలా, ఏంటో వినబడలేదు అమ్మ భాష అప్పుడైతే ఎలాగ అంటే చాలా ఉందంటారా. పుస్తకాలు రాసుకో జీవితం, ఆయన పుస్తకం ఎంత ఉందో చూడండి. మన దగ్గర పుస్తకం నీకు ఎంతకాలం ఉంటాను అంటే రోజుకు పేజీకి పక్కన రాసుకోమంటే మన ఇంత పెద్ద పుస్తకం మోసుకొని వస్తాం. ఇండియన్ ఉండాలి ప్రభు, అది ఆయన దగ్గర ఎంత ఉంది నీ పుస్తకం, 10 పేజీలు 20 పేజీల ప్రభు నీ చిత్తం, నేనైతే రెడీ అని మీరు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తారు. దేవుడు మిమ్మల్ని ఎంత కాలం అయితే భూమి మీద ఉంచాలనుకున్నాడో అంతకాలం అలాగే ఉంచుతాడు. అయితే గమనించి అదే సమయంలో మీకు ఇంకో మాట కూడా చెప్తాను, త్వరగా నేను ముగించిపోతాను. మధ్యాహ్నం పూట 3 గంటల సమయం పేతురు యోహాను గబగబ ఆలస్యం అయిపోయిందని చెప్పి దేవాలయానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు దారిలో మెట్ల దగ్గర ఒక ఆయన కనిపించాడు, చేజాకాడు డబ్లిన్. ఏంటది
వాళ్ళు అడిగారు దేనికన్నా, నా కాళ్ళు బాగలేదు. ప్రభువు చెప్తున్నాడు నడుము దగ్గర నుంచి అతని కాళ్ళు చచ్చుబడిపోయాడు, శక్తి లేకుండా ఉంది, వ్యాధి కాదండి, చచ్చుబడిపోయాడు. చీలమండలో అతని బలం లేదు. పేదరి వ్యవహారం అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు అన్నారు మేము ఎంటే మెసేజ్ పాస్తున్నాం. ఏంటది అంటే ఎంటే మెసేజ్ పాస్తే డబ్బులు ఉండవా? ఆయన అడిగాడు కొద్ది డబ్బులు ఇండు. ఎక్కడున్నాడు? మళ్ళీ శృంగారపు దేవాలయం మెట్ల మీద ఉన్నాడు. అంటే ఆ దేవాలయానికి రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు? అందుకే అక్కడ కూర్చోడారు, మంచి ఇన్కమ్ సోర్స్ ఆయనకి. అయితే వీళ్ళు అనేటప్పుడు ఆయన అడగగానే అందరిలాగా అడిగేసి అయ్యి కూడా. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేదు అని వెళ్ళిపోవా, మేము ఏది కలిగి ఉన్నామని మీకు ఇస్తాం. We don't have money and silver, but we'll give you what we have. మేము ఏది కలిగి ఉన్నామని మీకు ఇస్తాం. నీకు ఓకేనా? వెండి లేదు బంగారం, ఇంకేమి ఇస్తాడు? అయితే అతను చెయ్యి పక్కకు తీలా. ఎందుకని తీలేదంటే, ఈ పేతురుని యోహాను చూస్తున్నప్పుడు అతనికి వీళ్ళు కాకుండా వీళ్ళలోంచి ఏదో ఒక శక్తి ప్రభావం కనిపిస్తుంది. ఎలాగంటారా, యేసు క్రీస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన అప్పగించబడిన రాత్రి ఆ కొండ దగ్గరగా గెస్సమైన తోటలో ప్రార్థన చేసి కిందకు వచ్చిన తర్వాత అక్కడ చూసినప్పుడు వాళ్ళలో యేసు క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియలా. ఎందుకని అంటారు, అందరూ ఒకేలాగా ఉన్నారు. ఏమే ఇప్పుడు అందరూ క్రీస్తులా కనిపిస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఆ దొంగ వేస్తున్నాడు కదా, ఆయన ఎవరిని ముద్దు పెట్టుకుంటారో ఆయనే క్రీస్తాను. ఇప్పుడు ఇక్కడ పేతురు వ్యవహారం చూసినప్పుడు ఈ గుడి మెట్ల దగ్గర పేతురు వ్యవహారం కనబెట్టలా, ఆయనలో ఉండే క్రీస్తు కనిపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు, మేము ఏమి కలిగి ఉన్నామో, నేను క్రీస్తుని కలిగి ఉన్నాము అదే నీకు ఇస్తాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చూస్తారంటే, బంగారం చూడలా, వెండి చూడలా, డబ్బులు చూడలా, కానీ వీళ్ళు కలిగి ఉన్న క్రీస్తు చూస్తున్నాడు. అయితే ఇవ్వండి, క్రీస్తు ఎలాగిస్తారు? క్రీస్తుని మీరు ఎలాగిస్తారండి? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. ఇప్పుడు ఏమంటారంటే, స్టాండ్ అప్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నామములో నిలబడు. వీడ నామంలో కాదండి, ఏ నామం? యేసు క్రీస్తు నామములో నిలబడమన్నప్పుడు వాళ్ళు దిక్కులే నిలబడ్డారు. ఇంకా సంగతి తెలుసా, బైబిల్ చెప్తా ఉంది వారు లేచి నిలబడగానే నలవటల్లా పరిగెత్తుకున్నారు. ప్రవర్తించున్నాడు వాడి గుడి మెట్ల దగ్గర ఆ రకంగా పడవేసింది ఎవరు? అపవాది. ఎక్కడ పడేశాడు? గుడి మెట్ల దగ్గర. ఎందుకు పడేశాడు తెలుసా? దేవుణ్ణి అవమానించటాన్ని వాడు అక్కడ పడేశాడు. లోపలికి వెళ్ళేవాడు వచ్చేవాడు ఎవరు స్వస్థపరచలేదు అండి తండ్రి. ఎవరి పనులు వెళ్తున్నారు? డినామినేషన్ చర్చలకి, వేరే చర్చలకి పోయినా స్వస్థత రావు అక్కడ. ఎందుకని? వాళ్ళు నమ్మాలి ముందు. రెండవది, దేవుడి చేత పిలవబడాలి, దేవుడు అక్కడ కదలాడాలి. ఆ బెతెస్దా కొరియర్లోకి దూతను పంపిస్తుంది ఎవరు? దేవుడు. అంటే స్వస్థతను పంపించాల్సింది ఎవరు? దేవుడు మాత్రం పంపించాలండి. అపొస్తలులు పౌలును పంపించలేడు, పేతురు పంపించలేడు, విలియం గ్రంథం పంపించలేడు. పంపించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? క్రీస్తు నుంచి రావాలి. అయితే విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ కార్యం చేయగలడు. ముగిస్తాను. ఒక దినం ప్రవక్త కూడా రంగమై నిలబడినప్పుడు ఈయన దగ్గరికి విలియం డి అప్షాన్ ఒక ఆయన వచ్చినాడు. ఆయన అమెరికా పార్లమెంట్ సభ్యుడు, అమెరికాకి ప్రెసిడెంట్ కావాల్సిన వ్యక్తి. ఆయనకు సుమారుగా 86 సంవత్సరం, 19 సంవత్సరాల వయసు అప్పుడు, 20 సంవత్సరాల వయసు అప్పుడు బాస్కెట్ బాల్ కనిక పడిపోయినప్పుడు నడుములో ఎముకు ఇరిగిపోయి 66 సంవత్సరాలు చక్రాలు కూర్చోలో కూర్చొని జీవితం మొత్తం అంటున్న గడిపాడు. చాలా డబ్బు ఉన్న వ్యక్తి, అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అన్నింటి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర ఆ వైద్యం చేయించుకున్న ఆయన స్వస్థత రావాలి, ఐ మీన్ కోలుకోవాలి, రికవర్ అవ్వాలి. అయితే అది ఒక భాస్కర్ దగ్గరికి పోయారు, బాప్టిస్ట్ భాస్కర్ దగ్గరికి. ఆయన పేరెంట తెలుసా? రాయ్ డేవిస్. ఆ పేరెంటారా మీరు? రాయ్ డేవిస్ ఎవరంటే,
విలియం గ్రంథానికి బాప్తిజం ఇచ్చిన ఆయన, ఆయన బాప్తిస్మ బోధకుడు. అయినా కానీ ఈయన ఏమడిగాడంటే గ్రంథం వెళ్ళి నాకు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇవ్వమన్నారు. వాళ్ళు ఎవరు అలాగే తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం వాళ్ళు ఇస్తారు. అయితే ఈయన ఏమడిగాడు, నాకు యేసుక్రీస్తు నామంలో ఏమన్నాడు, సరే నీ ఇష్టం ఏం ఇస్తానని చెప్పి ఆయన యేసుక్రీస్తు నామంలో ఇచ్చున్నాడు. తర్వాత ప్రవక్తని ఈ దేవుడు వాడుకోవడం చూసిన తర్వాత ఈయన పరిచర్కి వెళ్ళిపోయాడు. బాప్టిస్ట్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దేవుడు పిలిచిన ప్రకారం పరిచయం చేసుకుంటున్నాడు. అయితే ఈ రాయ్ డేవిస్ దగ్గర ఈయన సంఘ పెద్ద విలియం డియాప్షా, ఈయన అడిగాడు, పాస్కర్ నా జీవితం మొత్తం ఇంతేనా నాకు ఇది, మీరు దేవుడిని అడిగి నాకు ఇది బాగు చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇది నా పని కాదు, కానీ ఈ పని మీద దేవుడు పంపించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను ఆయన దగ్గరికి పంపిస్తే అక్కడ పోన్నాడు. ఎవరయ్యా ఆయన అన్నాడు, ఆయన పేరు విలియం బ్రన్హాం అని గతంలో ఇక్కడే బాప్తిజం పొంది ఇప్పుడు దేవుడి చేత పిలువబడి ప్రవక్తగా దేవుడు పరిచయం చేస్తారా ఆయన దగ్గరికి పోను. మరి ఆయన రాజకీయ నాయకుడు కదా, ఆయన ఎవరికాడు తెలుసా, అయ్యా నాకు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తావా, ఎవరి దగ్గరికి వెళ్తాను, నువ్వు వాళ్ళు భాస్కరు కాబట్టి నేను గౌరవిస్తాను కదా, నాకు లెటర్ ఇచ్చావనుకోని వెళ్ళి ముందులో కూర్చుంటా, నాకు త్వరగా ప్రార్థన చేస్తా స్వస్థ ఇచ్చేస్తా. చూసారా, ఈ లెటర్ తీసుకొని భాస్కర్ దగ్గర నుంచి వచ్చి ముందు లేనిలో కూర్చున్నాడు. మీటింగ్ జరుగుతాము, మీటింగ్ ప్రారంభించాడు. ఆయన అలాగే డాన్స్ మీదకి ఎక్కాడు, డాన్స్ మీద నుంచి ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఇదే అపోస్తలుని పౌలు మాట్లాడే మాట గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అపోస్తలుని పౌలు యేసు క్రీస్తు లేచి నిలబడడం అన్న ప్రపోస్తల కార్యంలో అతను లేచి నిలబడినప్పుడు అతను చీలమణిలో శక్తి వచ్చి లేచి నడుచున్నాడు. ఆ వాక్యం గురించి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఈయన పక్కన ఇద్దరు అసిస్టెంట్లు కూర్చున్నారు, ఈయన కళ్ళ మూసుకుని వచ్చి పైకి లేపేవారు. ఇంతలో ఈ పక్కకి ఒక కుర్చీలో ఒక యవనస్థలు తీసుకుని వచ్చాడు. యవనస్థలు తలతో పక్కేలా ఉండిపోయాడు. వెనకాల ఒక యవనస్తుడు ఆ కుర్చీని పట్టుకొని వచ్చాడు. పక్కన ఆ యవనస్థల ఒక తల్లి పక్కన ఉన్నారు. ప్రాఫెట్ అక్కడి నుంచి ఇలాగే చేయి చూపించాడు, ఇక్కడ ఈయన వెళ్ళుకుంటున్నాడు, ఒకవేళ నా గురించి చెప్పినట్టున్నారు మాస్టర్ గారు, రికమెండేషన్ ఎవరు, రికమెండేషన్ ఎవరు చూపిస్తాడు ఇక్కడి నుంచి. ఈయన చెయ్యి పక్కకు తిప్పి ఆ కుర్చీలో ఉన్నామని చూపించాడు. చూపించి అంటున్నాడు, అమ్మా నీకు ఆపరేషన్ అయింది కదా, పక్కన తల్లి అవునయ్యా అంట, నీకు ఆపరేషన్ సరిగా చేయలేదు, నీకు ఆ సంగతి తెలుసా, ఒక నరముని కట్ చేయాల్సిన బదులుగా ఇంకో నరముని కట్ చేశారు, ఒక నరాన్ని నరాన్ని కాపాల్సిన బదులుగా ఈ నరముని ఇంకో నరము కలిపాడు, అందుకే నీ మెడ అలాగ అయిపోయిందని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకో సంగతి తెలుసా, ఆయన అక్కడి నుంచి దేవుడు ఒక ఆత్మ ఒక మాట చెప్తున్నాడు, నీ వెనకాల కుర్చీ మోస్తా కొనుకొచ్చాడు కదా ఆయన డాక్టర్ గారు అని చెప్పాడు. ఆయన అడుగు ఆపరేషన్ తప్పుగా చేస్తాడు లేదంటే వెనకంటే రౌరే తప్పుగా చేసి ఆపరేషన్ అంటున్నాడు. అప్పుడాకే ఎవరు చెప్పలేదంట ఆ సంగతి, మరి ఇప్పుడు ఎవరు చెప్పారు, లేదమ్మా పెద్ద పొరపాటు అలా కలుగుతుంటే. ఇటు పక్క రికమెండేషన్ లెటర్ అలా ఉంది, యాయిర్ అక్కడికి వచ్చాడు, యాయిర్ దేవుడు ఏం చేశాడు, 12 సంవత్సరం నుంచి రక్తస్రావంతో ఉన్నాను స్వస్థపరుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రవర్త రంగం నుంచి ఏం చేశారంటే ఈ విలియం డి ఆప్షా స్వస్థపరచట్లా, ఈ పక్కన నా స్త్రీని ఎవరన్నా లేచి నిలబడన్నాడు. ఆయన కుర్చీని ఎలా ఉండిపోయిన ఆమె లేచి నిలబడినప్పుడు మొత్తం హాలంగా తిరగమన్నాడు. ఆమె హాలంగా పరిగెత్తులు ఉన్నది. ఇది రికమెండేషన్ లెటర్ తీసుకుని పక్కన పడేస్తుంది, ఇది ఇంత బల్లే ఎట్లాగా, ఈమెకి ఆపరేషన్ ఎలా జరిగిందో, వెనకున్న వ్యక్తి ఏం చేశాడో ఆయన ఎవరికి చెప్పనప్పుడు ఆ సంగతులు మొత్తం చెప్పేదానికి ఈ లెటర్ అవసరమా. దేవుడి దగ్గరికి రికమెండేషన్ అవసరం లేదు, నీ విశ్వాసం ఉండే చాలు. ఇప్పుడు ఆయన చెయ్యి పక్కకి తిప్పాడు, ఈయన తిప్పాడు, ఆయన ఇంకో మాట అన్నాడు, ఇప్పుడు ఈ గదిలో సరిపడంత విశ్వాసం ఉన్నది. విశ్వాసం పొందుకోవడం లేదంటే స్వస్థత పొందుకోవడానికి సరిపడంత విశ్వాసం ఇప్పుడు ఈ గదిలో ఉంది. అది నమ్మన్నారు, ఆ నమ్మన్నారు. ఇప్పుడు విలియం డి అప్షాత్ అంటున్నాడు, నువ్వు 20 ఏళ్ళు అప్పుడు పడిపోయి ఉన్నావు, 60 ఏళ్ళు చక్రాల కూర్చుని కూర్చొని ఉన్నావు, ఆ కళ్ళను పట్టుకొని ఉన్నావు, ఇప్పుడు లేచి యేసుక్రీస్తునామ లేచి నిలబడు. ఈ లేకపోతున్నారు అన్నేళ్ళ నుంచి పక్కనే ఉన్న అసిస్టెంట్లు వచ్చి ఆయన పట్టుకొని పైకి లేపడానికి ఆయన అంటారు, మీరు ఆమె నన్ను నా కాళ్ళ మీద యేసుక్రీస్తు నామం నిలబడనీయండి, లెట్ మీ స్టాండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్,
అక్కడి నుంచి అంటాడు యేసు క్రీస్తున లేచి నిలబడు, అంటే నీ ఒక్కడిగా లేచి నిలబడమని. ఎవరు పట్టుకుంటూ నిలబడతావో అది స్వస్థత కాదని, నీ అంత నిగారు నిలబడ. ఇప్పుడు ఆయన ఆ మాట అనగానే ఈయన కుర్చీలోంచి రాస్తున్నాడు, 66 సంవత్సరములు ఆ కాలు కదపలేదని, 66 సంవత్సరములు ఆ కాలు ఆయనంత ఆయనగా నేల మీద మోపలేదని, 66 సంవత్సరములు ఆ చీల మండలో శక్తి లేకుండా ఉన్నది, 66 సంవత్సరములు ఆ యాంకిల్లో బాగు లేకుండా ఉన్నది. ఇప్పుడు యేసు క్రీస్తు లేచి నిలబడి ఒక్క మాట చెప్పగానే ఈయన కాలు తిరగలుగుతున్నాడు, కళ్ళు పక్కకి లేచాడు. ఈయనంతా ఈయన కుర్చీలోంచి లేచి నిలబడి ఉన్నాడు 66 సంవత్సరముల తర్వాత. 38 ఏళ్ళ ఇక్కడ ఈ వ్యక్తి బైబిల్ ఎన్ని పేరు వచ్చాక రాయబడింది. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, అబ్రహాము విశ్వాసం ఎంతకాలం వెయిట్ చేశాడు? 27 ఏళ్ళు విశ్వాసానికి మూల పురుషుడు. మరి ఇక్కడ ఈయన 38 ఏళ్ళు. మరి ఈయనెవరు? అబ్రహాముకి కానీ ఈయనకి ఎక్కువ విశ్వాసం లేదా? రైట్. మరి ఇప్పుడు ఆ విలియం డి అప్సర్ సంగతి అయింది 66 ఏళ్ళు. ఇంకా ముందు డెవలప్ స్వస్థపరుస్తాడు. ఇదేంటి సార్ ఇది? అంటే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము యాకృతిగా ఉన్నాడు. ఆయన చేసే స్వస్థతల్లో ఎటువంటి మార్పులు లేవండి. నీ విశ్వాసం నిజంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యములు చేయగలడు. నీ విశ్వాసము ఆయన సమీపించాల, నీ విశ్వాసము ఆయన కనుగొనాలా, నీ విశ్వాసం ఆయన పట్టుకోవాలా, నీ విశ్వాసం ఆయన నమ్మాల, నీ విశ్వాసం ఆయన ఇక్కడే ఉన్నాడని ఎరగాల, నీ విశ్వాసం ప్రభు నుంచే నా స్వస్థతను నమ్మాల, నీ విశ్వాసం ఆయన కాచి రక్తమందు గ్రహించాల. అది ఎప్పుడైతే నువ్వు చేసావో అప్పుడు ఆ విశ్వాసమును బట్టి నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఈ రోజు ఇంకా పొందుకోలే స్వస్థత అంటే నేనంటాను, అది నీ లోపలే ఉన్న సమస్య, అది అపవాది లోపల పెట్టిన అదొక బలహీనత. ఎందుకని? స్వస్థత దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చున్నాడు, నువ్వు ఎలా అడగాలి? ప్రభా నన్ను స్వస్థపరచా. బ్రేదర్ రాగమంటున్నాడు, 2 కళ్ళు లేని ఒక గుడ్డి వ్యక్తి 2.5 సంవత్సరాలు కళ్ళు రాకపోయినా అంటున్నాడు. మరి మనం ఎలాగన్నా? మీరు నడులు ఎప్పుడు ఉండొచ్చు, మోకాళ్ళు ఎప్పుడు ఉండొచ్చు, తలలు ఎప్పుడు ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీలు అప్పుడు ఉండొచ్చు, లో ఉండొచ్చు, కళ్ళు సరిగా కనబడిపోయి ఉండొచ్చు, వ్యాధి ఏమైనప్పటికీ కూడా ఏం నమ్ముతారు? నమ్మడన్నారు వస్తే పరుస్తాడా? స్వస్థత అయిందా? అది ఎప్పుడు అయిపోయింది? అది అలా జరగాల. రైట్. ఇప్పుడు నా విశ్వాసం ఏం చెప్పాలా? ఎవరన్నా అంటాడు ఏం ప్రార్థన చేసింగా స్వస్థపడలేదా? నేను పడ్డా. మరి పడ్డానన్నా ఇంకా మళ్ళీ షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నావు? నువ్వు చూస్తావు ఒక రోజు ఈ టాబ్లెట్ నేను మానేటి నువ్వు చూస్తావు. అసలు ఎలా చెప్పంటారా? 2013లో నాకు బీపీ వచ్చింది, 29 ఏప్రిల్ రోడ్డు మీద వెళ్తా కూరగాయల మూట తీసుకొని మార్కెట్ నుంచి వస్తా, నగరపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర రాగానే ఆ బండి మూట ఇక్కడ దాకా పెట్టుకొని ఆ బండి మూట మీద సైడ్ స్టాండ్ తీసేసి మొత్తం బ్లాంక్ అయిపోయింది. బీపీ పెరిగి ఒకసారి డౌన్ అయిపోయి ఆ మూట మీద అలా పడుకుండిపోయా బండి రన్నింగ్లో ఉంచి సైడ్ స్టాండ్ తీసేసా పడతానని తెలిసి. ఎంతసేపు ఉన్నానో తెలియదు, చుట్టుపక్కల అందరూ అనుకున్నారంటే నేను మొబైల్ ఫోన్ మాట్లాడతాను అనుకున్నాను. ఒక 30 నిమిషాలు జరిగి ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చెక్ చేసుకుంటే బీపీ హైలో ఉన్నాను. గంటకి 100 నుంచి 120 సార్లు కొట్టుకుంటుంది నా గుండె, 72 సార్లు కొట్టుకోవాలి, ఇంకొక 20-30 సార్లు ఎక్కువ కొట్టుకుంటుంది. డాక్టర్ అన్నాడు, రాఘవ శర్మ గారు లలిత హాస్పిటల్, నీకే లేదు పో అన్నాడు. నాకేం లేదు, నాకు తెలుసు, అయితే బీపీకి తెలియదు. ఆయన టాబ్లెట్లు ఇచ్చాడు, లాస్ట్ టాబ్లెట్ నా దగ్గర ఉన్నది, ఒక ప్రేయర్ మీటింగ్లో ఉన్నా, వాటర్ లేవు నా దగ్గర, టాబ్లెట్ వేసుకోవాలి. ఆ మీటింగ్లో కొంచెం నేను మంచి ఉజ్జీవంగా ఉన్నానేమో మళ్ళీ ఆ సిమ్టమ్స్ వచ్చాయి. ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నెల రోజుల నుంచి టాబ్లెట్ పెట్టుకుని తిరుగుతున్నాను, లాస్ట్ టాబ్లెట్ ఇదే, ఎగిరే కొనకూడదు, టాబ్లెట్ వేయకూడదు, ఇది వేసుకుంటా, ఇదే లాస్ట్, నేను మళ్ళా బీపీ టాబ్లెట్ వాడను ప్రభువా, ఆ టాబ్లెట్ వేస్తున్నా, మళ్ళా ఇప్పుడు దాకా బీపీ టాబ్లెట్ నేను వాడను. నా చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ సాక్షిగా చెప్తాం, దేవుడు చేసిన కార్యం నా చెబుతాం. డైలీ వేసుకోవాల్సిన బీపీ ఉంటే అన్నారు, ఈరోజుకి టాబ్లెట్ వేస్తున్నా. గాస్పిల్,
గాస్పెల్ ఆమేన్ సువార్త బిళ్ళను ఉంట తెలుసా మీకు ఆమేన్ డైలీ ను బైబిల్ చదివినప్పుడు ఆ వాక్యం లోపల పడుతుండ చూసారా అది లోపల పని చేస్తుంది నువ్వది చేస్తున్నావా ఆమేన్ చెయ్యండి బైబిల్ చదవాలంటే చాలా మంది ఒక అలవాటు ఉంది ఒక అధ్యాయం చదివేస్తాను నేను ఒక అధ్యాయం చదివేసి ఈరోజు చదివా సరే నేనంటాను ఒక అధ్యాయం టార్గెట్ పెట్టద్దు అది డినామినేషన్ పెట్టారు రోజుకి ఒక అధ్యాయం చదివితే నాలుగేళ్ళలో బైబిల్ అయిపోతుంది రోజుకి నాలుగు అధ్యాయాలు చదివితే సంవత్సరం బైబిల్ అయిపోతుంది అది డినామినేషన్ తయారు చేసిన పద్ధతి నేనేమంటానంటే ఈ అధ్యాయంలో దేవుడు నీతో ఎక్కడైతే మాట్లాడాడో అక్కడ దాకా చదువు అక్కడ ఆగిపో అక్కడ ప్రభువాని ప్రార్థించుకుని అక్కడ మాట్లాడు ప్రభువా ఒకే వచనంలో దేవుడు మాట్లాడితే అక్కడ ఆగు ఐదు అధ్యాయాల తర్వాత మాట్లాడితే అక్కడ చదువు నువ్వు దేవుడు మాట్లాడేదాకా నీకు దానిలోంచి దేవుడు ఎందుకు నీది రాయించాడో తెలియజేసే తోట చదువుతానే ఉండు నీ జీవిత పుస్తకం ఇది దీన్ని బట్టి పట్టాలని చూస్తారు చాలా మంది నాకు అర్థం కాదు బట్టి పట్టాడు మర్చిపోతాడండి సరే మనకు తెలుసు ఎక్కాలి తెలుసా టేబుల్స్ తొమ్మిది తొమ్మిది అంటే ఎక్కడి నుంచి రావాలా రావాలా మధ్యలో ఆపండి తొమ్మిది ఏళ్ళు దగ్గరికి వచ్చాక ఏమన్నా అనుకోండి లేదు లేదు మళ్ళీ తొమ్మిది ఒకళ్ళు తొమ్మిది ఏం జరిగింది ఏంటంటే సమస్య అర్థం కావాలి టేబుల్ అలాగే బైబిల్ బట్టి పట్టేశారు ఎక్కడైనా చెప్పేస్తారు బైబిల్ ఏం ఉపయోగం అంటున్నా నువ్వు ఎక్కడైనా బైబిల్ చెప్పడం కొరకు పంపించిన దేవుడు ఆ బైబిల్ నీ లోపల కనిపించాలి ఎదుటోడికి అందుకొరకు దేవుడిని పంపించాడు సో ఏ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు క్రీస్తు పత్రికలు గారా క్రీస్తు పత్రిక ఎలాగా నన్ను చూస్తే ఇది కనిపించాలా అప్పుడు యేసు క్రీస్తుని నేను చూపిస్తున్నట్టు నాలో యేసు క్రీస్తు ఉన్నట్టు నేను ఆయన పత్రిక అయినట్టు అప్పుడు మనము నడుస్తున్న పరిశుద్ధ గ్రంథాలు అయినట్టు ఇప్పుడు ఒక మాట చెప్తానా చెప్పండిరా పరిశుద్ధ గ్రంథానికి వ్యాధులు వస్తాయా అయితే ఈ భూమి మీద ఉన్న వధువులకు మాత్రం వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి రాటము నిజమే పోవటం నిజమే దేవుడు ఉన్నాడని ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా ఎంత నిజం రైట్ ఇప్పుడు దెయ్యం పని ఏంటి దేవుడు యొక్క పిల్లల్ని శోధనకి బాధకి గురి చేయటం మరి దేవుడి పని ఏంటి అంటే ఆ పని జరగాలి ఈ పని జరగాల ప్రవక్తగా మాట్లాడాడు యేసు క్రీస్తుని మనము రక్షకుడు అంటున్నాం కాపాడువాడు అంటున్నాం ఆయన ఎప్పుడు రక్షకుడు అవుతాడు ఎప్పుడు కాపాడువాడు అవుతాడు యోహాన్ ఆయన శిష్యుని పంపించి యేసు క్రీస్తు మాట్లాడు అయ్యా నీవేనా క్రీస్తువు నీవేనా మెస్సయ్యు మేము ఎవరికైనా ఎరుగుతున్నావా అప్పుడు యేసు క్రీస్తు సవాలు చెప్పాడు నేనే అన్నాడా అన్నవాడు కాక పెట్టుకోడు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూస్తున్నారు మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు చెవిటి వాళ్ళు వింటున్నారు ఏం చెప్పు ఏంటి అర్థం యేసుక్రీస్తు పరిచయం కదండి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే సమయానికి అక్కడ మూగవాడు లేకపోతే మాటలు ఎవరు మాట్లాడాలి అక్కడ ఒక చెవిటివాడు లేకపోతే ఎలా వినాలి ఒక గుడ్డివాడు లేకపోతే ఎలా కాళ్ళు రావాలి అలాగే ఎవడన్నా అక్కడ ప్రభువా నన్ను కాపాడని అరవకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కాపాడువాడు ఎలాగవుతాడు అంటే ఎవడో ఒకడు శోధనలో పడి నన్ను కాపాడు ప్రభువా అని దేవుడు కాపాడాలి రైట్ ఇప్పుడు ఆయన కాపాడాలంటే ఎవడో ఒకటి పడిపోయి ఉండాలి అక్కడ అక్కడ గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు అక్కడ పేరు అంటాడు అయ్యా వీడికి తప్పు చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశారా యేసుక్రీస్తు అన్నాడు అయ్యా వీడి తప్పు చేయలా తల్లిదండ్రులు తప్పు చేయలా మరి ఎందుకు ఇలాగున్నాడు దేవుడి కుమారుడు మహిమ పొందు నిమిత్తమే ఈ పని ఏర్పాటు చేయబడింది అంటే దేవుడు వచ్చే సమయానికి ఆ బాధలు పడే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే దేవుడు స్వస్థపరిచినప్పుడే వాళ్ళు దేవుడిని మహిమపరుస్తారు సో ఈ దేవుడు యొక్క ప్లాన్ నీ ప్లాన్ నా ప్లాన్ కానే కాదు కాబట్టి స్వస్థత అనేది దేవుడు యొక్క ప్లాన్ ఆమేన్ ఈరోజు స్వస్థత పడ్డామంటే దాని ఒక ఉద్దేశము దేవుడు నిన్ను చూస్తున్నాడని రెండోది దేవుడు నీ కొరకు స్వస్థతని ఎప్పుడో ఇచ్చున్నాడని మూడోది ఆ స్వస్థత నీ కొరకు కనిపెట్టున్నదని నాలుగోదిగా దేవుడు నిన్ను స్వస్థపరిచాడంటే ఆయన నిన్ను తాకి ఉన్నాడని ముగింపు బెతెస్ద కొరకు దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ అన్ని వేల మంది లక్షల మంది ఉంటే ఆయన ఎంతమంది స్వస్థపరిచాడు ఎంతమంది
ప్రవక్త అంటున్నాడు యేసు క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఐదు మంటపంలో ఐదో ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టినప్పుడు ఆయన ఎత్తుక్కుంటా వస్తున్నాడు. ఎవరిని? ఈ కుంటోడిని. 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఇంకా మాట్లాడితే ప్రవక్త అన్న మాటల్లో అక్కడ మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు, బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, లోదరులు ఉన్నారు, వన్నేశ్వరులు ఉన్నారు, ఆశ్రమంలో అందరిని దాటుకుంటూ ఆయన వచ్చారు ఒక్కొక్కరిని. ఎందుకంటే వాళ్ళు స్వస్థతలు వద్దన్నారు, స్వస్థతలు కావాలని వాడి దగ్గరికి ఆయన రావాలని. రైట్? అంటే ఈ రోజు స్వస్థత వచ్చినదంటే మీ దగ్గరికి ఎవరు వచ్చినట్లు. రెండోది, ఆయన అందరినీ దాటుకుంటూ వచ్చున్నాడు. ఏమా మరి ఎలీషా కాలంలో అంతమంది కుష్ఠరోగులు ఉన్నా కానీ ఎంతమంది బాగుపడ్డారు? నయమాన్ పంపించింది ఎవరు? వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి చెప్పాడు, నన్ను చూడలా పాస్టర్ గారు, పోయి స్నానం చేయమన్నారు. మా ఊళ్ళో లేవా పెద్దరాజు ఎంతకన్నా? ఏంటంటే ఈ నది ప్రత్యేకత, మా ఊళ్ళో శ్రేష్టమ నదులు లేవా మా దేశంలో? పక్కనలో ఒక ఆయన అన్నాడు, సరైన సమయం సరైన సహాయం వాళ్ళు. ఆయన చెప్పాడు, నీకు కావాల్సింది ఏంటి? స్నానం చేయడమా తగ్గడమా? అయితే మునుగు. సరే, ఎన్నిసార్లు మునగమన్నాడు? మునిగాడా? ఏమైంది లేడా? సార్ వచ్చిందా? ఇప్పుడు ముట్టుకున్నాడా? ప్రార్థన చేశాడా? ముఖం చూశాడా? అసలు అంటే ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు ఆ మాటకి లోబడు. ఇది మనిషి నుంచి వచ్చింది కాదు, దేవుడే ఈ నాకు ఈ మార్గం ఏర్పరిచాడు. నమ్మినప్పుడు స్వస్థత వస్తుంది. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు. ఒక మాట అనుకుందాం, నయమాను అది నమ్మకుండా ఇంటికి వెళ్ళిపోతే ఏమయ్యేది? నువ్వు గొప్ప సంగతి చెప్పాలా? అదే రోజు నయమాను వదిలిపెట్టిపోయిన ఈ కుష్ఠవ్యాధి పోల అక్కడే ఉంది, ఇంకోటి మీదకి వచ్చింది, గ్యాసి మీదకి వచ్చింది, ఇటు పోయింది అటు వచ్చింది, ఒకరి విడుదల వచ్చింది. అందుకని ప్రవక్త ఇప్పుడు ఒక మాట్లాడతాడు, ప్రార్థన చేసేటప్పుడు సంఘంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట. ఇక్కడ ఎవరికైనా ప్రార్థన చేస్తామంటే అటుపక్కలు అటుపక్కలు చేయని గుసగుస మాట్లాడుతూ ఉంటాం. అది దేవుని సంఘం యొక్క క్రమం కాదండి. నేను ఎప్పుడు ఇంత సంఘంలో మాట్లాడొద్దంట. ప్రార్థన చేసేటప్పుడు దెయ్యాలు వదిలిపెట్టి పోయేటప్పుడు ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో వాళ్ళ మీదకి వస్తాయి అన్నారు. ఇప్పుడు గ్యాసి మీదకి వచ్చినా లేదా అవిశ్వాసం ఉండబట్టే వచ్చింది? మరి ప్రార్థించడం ఎలా ఉండాలి? ఇక్కడ ప్రార్థన జరిగితే పిన్ డ్రాప్ సైలెంట్ అంతా, లేదా అందరిగా సేకీభవించాలి ప్రార్థనలో. అంతేగాని అక్కడో మీటింగ్, అక్కడో మీటింగ్, ఇక్కడ మీటింగ్, మీటింగ్లు ఏమి లేవు. ఇది మీటింగ్ స్థలం కాదండి, ఇది ప్రార్థనా స్థలం ఇది. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? ప్రార్థనకి అనుకూలమైన వాతావరణం మనం కల్పించాలి. పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చి కార్యములు జరిగించే విధముగా మనం సహకరించాలి. వి షుడ్ సపోర్ట్, వి షుడ్ కోఆపరేట్, వి షుడ్ క్రియేట్ అట్మాస్ఫియర్ దట్ హోలీ స్పిరిట్ కెన్ వర్క్ అమంగ్ us. పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచారం చేసి ఆ పరిశుద్ధాత్మ కార్యములు చేయు విధముగా మనం సహకరించాలి. దెన్ హి కెన్ డు మిరకల్స్ మిట్స్ us. ఆయన మన మధ్యలో అద్భుతములు చేయగలడు. ప్రార్థించేటప్పుడు ప్రభుత్వం ఎప్పుడు మాట చెప్తా ఉంటాడు, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ రంగం మీదకి వచ్చి విశ్వాసం కలిగిన వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ వాతావరణాన్ని ఈ సంఘములో ఉన్నప్పుడు ప్రతి సెకండ్ మన వాతావరణం జాగ్రత్త చేయాలి. మన బాధ్యత అండి, ఎవరన్నా మాట్లాడుతున్న ప్రాబ్లం జరుగుతుంది కామ్గా ఉండని చెప్పాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నువ్వు ఆ మాట అంటే నీ పక్కన వ్యక్తి మీద కోపంతో కాదు, దేని కొరకు అంటున్నావు? పరిశుద్ధాత్మ పనిచేయాలి. నాకన్నా నా పక్కన వ్యక్తి కన్నా పరిశుద్ధాత్మ మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి. వి షుడ్ రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్ అట్ ఎనీ కాస్ట్. ఏమైనా మన పరిశుద్ధాత్మకి విలువ ఇవ్వాల్సిందే. ఆయన లేకుండా కార్యం జరగదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించే విధముగానే సంఘం ఉండాల్సిందే. రిక్వెస్టా? దాంతో కాంప్రమైజ్ లేదండి. దేవుడు రంగం మీద రాకపోతే ఇక సంఘం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు గమనించండి, స్వస్థతను ఎక్కడి నుంచి అంటే దేవుడి నుంచి రావాలి. ఆయన విశ్వాసం కలిగిన వాడే దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమేన్.